ओम श्री गुरुभ्यो नमः हरे ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं तस्मादोमित्युदाहृत्या यज्ञदान तपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततम् ब्रह्मवादिनाम्। ఆ శ్లోకం పూర్తయింది కదూ, భాష్యం కూడా పూర్తయిపోయింది, భాష్యం చెప్పాలి. ఓకే, అందువలన, అందువలన అనగా ఏమి అంటే ఓం తత్ సత్ అనేవి ఆ పరమాత్మ యొక్క నామములుగా వేదములచే నిర్దేశించబడినవి కనుక నామము లేని తత్వమును నిర్దేశించే నామములు ఓం తత్ సత్ అంటే అవి ఒక రూపానికి ఒక నామము అలాంటి నామాలు కావు, నామములు కాని నామములు. శివలింగము రూపము కాని రూపము. ఒకప్పుడు ఈశ్వరుణ్ణి లింగాకారంగా ఆరాధించేవారు, అలాగే ఉండేది. ఆ తర్వాతి కాలంలో 11-12 శతాబ్దాల నుండి దేవాలయములు మన మత ధర్మంలో గట్టిగా ప్రవేశించి అంతవరకు లేని ఆకారమును పూజించుట అనే వ్యవస్థ డెవలప్ అయి క్రమంగా 1 శతాబ్దం తర్వాత 1 శతాబ్దంలో అది బలపడి అనేకానేకములైనటువంటి పూజా విధానములు కర్మలు తర్వాతి కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. క్రమంగా వైదిక కర్మలు వెనుకపడ్డాయి. వేదంలో మీరు వేదం పుస్తకం తీస్తే, ఓపెన్ చేస్తే, లైక్ యజుర్వేదం షేత్వోర్జేత్వా అని మొదలవుతుంది, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, అది దర్శపూర్ణమాశేష్టి. అది ప్రారంభం, పుస్తకం ఓపెన్ చేస్తే చాలు, దర్శేష్టి పూర్ణమాశేష్టి అవి. వాటిని ప్రకృతి యాగములు అంటారు, అంటే వెరీ బేసిక్ యాగాలు, అలా ఉండేవి కర్మలు. ఈనాడు దర్శేష్టి పూర్ణమాశేష్టి అవి ఇంచుమించు అంతర్ధానమైపోయినాయి. ఎక్కడో ఉంటారు కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ వాళ్ళు, 4 ముగ్గురో ఉంటారు. వాళ్ళు ఎంత అరుదంటే ఈ సభలలో ఆహితాగ్నికి వేరే తాంబూలం ఏర్పాటు చేశారు. ఆహితాగ్ని ఆయన పెద్ద వేదం అది చదువుకున్నవాడు కాదు, కానీ ఆహిత అగ్నిని నిలబెట్టుకుని హోమవది చేస్తూ ఆహితాగ్ని అనే పేరుతో ఉంటాడు. ఆయన్ని గుర్తించి ఆయనకి వేరే తాంబూలం ఇచ్చేవారు, ఆహితాగ్నికి ప్రత్యేకమైన తాంబూలం ఇవ్వడం. ఎందుకంటే అహితాగ్నులు లేనే లేరు, అటువంటి అహితాగ్నులు హైదరాబాద్లో ఒక్క ఆయన ఉండేవారు, ఒక్క అహితాగ్ని ఉండేవారు మొత్తం భాగ్యనగరంలో. ఆయన కాస్త సన్యాసం పుచ్చుకున్నారు. ఒకసారి నేను గుడివాడ వెళ్ళాను, గుడివాడలో ఈయన కనబడ్డారు. ఏమిటండి ఆయన వేషం చూసి, ఏమిటండి మీరు మా జాతిలోకి వచ్చారు, ఒకే ఒక అహితాగ్ని ఉన్నాడని సంతోషపడేవాళ్ళం, అది కూడా లేకుండా అయిపోయిందా అంటే, ఎంతకాలం అగ్ని సేవ చేస్తానవి, నాకంటే పెద్ద ఆయన, ఆయన ఇంకా నువ్వు నాకంటే కుర్రాడు, నువ్వే అట్టుకోగలిగింది, నేను రావడంలో ఆశ్చర్యం ఏమిటి అంటూ ఆయన. ఆ తర్వాత ఇంకా ఆహితాజ్ఞలు ఎవరు ఉన్నట్టు కనపడదు, ఎక్కడో ఉంటారు, ఎక్కడో జిల్లాల్లో ఉంటారు. వాళ్ళు చేసేటువంటి కర్మ దర్శేష్టి పూర్ణమాశేష్టి అవి వెనక్కిపోయినాయి. వాటి స్థానంలో ఏకాదశి పూజలు, ప్రదోష పూజలు, అలాగే ఏవేవో కర్మలు వాటి స్థానంలో వచ్చాయి. ఈ విధంగా అదొక ఎవల్యూషను. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, పరమాత్మకు రూపము లేదు, రూపము లేదు కాబట్టి రూపమునకు తోడుగా ఉండే నామము కూడా ఉండదు. అయినా కూడా ఒక నామాన్ని నిర్దేశించవలసి వస్తే వస్తుంది, దానికి శాస్త్రములు వేదములు ఓం తత్ సత్ అనే నామములను నిర్దేశించినవి. కాబట్టి తస్మాత్ మీరు ఏదైనా కర్మను చేసినట్లయితే ఆ కర్మలో ఎంత లేదన్నా కొంత వైగుణ్యము, కొంత దోషము ఉంటుంది, ఏదో కొంత దోషం ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు దోషం మనకి తెలిస్తే మనం సర్దుబాటు చేసుకోగలుగుతాము, ఒకప్పుడు తెలియకుండా దోషము దాంట్లో ప్రవేశించి అలాగే ఉండిపోయే ప్రమాదము కూడా గలదు.
కర్మ యొక్క పరిస్థితి అట్టిది. కాబట్టి ఆ దోషమును తొలగించి ఆ కర్మకు ఒక శోభను చేకూర్చుట కొరకై ఓం తత్ సత్ అనే నామమును ప్రయోగించుట, అంటే ఉచ్చరించుట, భక్తితో ప్రేమతో ఉచ్చరించినట్లయితే ఆ చేసే కర్మలన్నీ కూడా సద్గుణ్యమును పొందును. సద్గుణము గలవి అగును, మంచి గుణము గలవి అగును అని చెప్పారు. అందువల్ల తస్మాత్ ఈ కర్మలన్నీ కూడా ఓంతో మొదలై ఓం తత్సత్తులో మూడవి, దాంతో ముందు ఒకటి ప్రధానమైనది ఓం, తత్సత్తు కూడా పక్కనే ఉంటాయి. ఓంతో మొదలుపెట్టి ఈ కర్మలన్నింటినీ మనం చేస్తున్నాము. ఈ కర్మలను మూడు విధములుగా విభజించినారు. ఇక్కడ ఈ విభాగము 18వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. యజ్ఞములు, దానములు, తపస్సులు. యజ్ఞములు సమాజము కొరకు సమాజంలోని జనులను కలుపుకొని చేసేవి. దానములు కేవలము సమాజము కొరకు వ్యక్తి ఇతరులను కలుపుకోవడం అనే ప్రసక్తే ఉండదు. వ్యక్తి తనంత తాను సమాజంలోని జనుల హితము కొరకు చేసేది దానము. తపస్సు సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి తనంత తానుగా తన అభ్యున్నతి కొరకు చేసేటువంటి కర్మ, అది తపస్సు. ఇవి వీటి మూడింటికి ఉండే తేడా. వీటిని ఎప్పుడు మీరు ఆచరించినప్పటికీ అవి వాటిని మీరు ఓంకారములతో ఆచరించాల్సి ఉంటుంది. ఆ విధముగానే ఈ కర్మలను మనం చేయాల్సి ఉంటుంది. ఈ కర్మలు శాస్త్ర విహితములైనవి అయి ఉండాలి. సాధారణంగా కొంచెం మరి ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి లోకంలో ఎవరో కర్మలు చేస్తూ ఉంటారు, ఏవో పూజలు కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళే సంకల్పించుకుని బనావట్ అంటే దీన్ని దాన్ని ముడిపెట్టే వాళ్ళ తయారు చేసి కర్మలు చేస్తూ ఉంటారు. వీటి వెనుక ప్రమాణం ఏదైనా ఉన్నదా? ఏదైనా ఒక అథారిటీ ఉండాలి కదా. ఇవి మతం అంటే అథారిటీ కావాలి. మామూలుగా లౌకిక కర్మకి అథారిటీ మనకి తెలుస్తూనే ఉంటుంది. అథారిటీ లేకుండా లౌకిక కర్మ చేస్తే అది ముక్కలై వీడి ముందే కనపడుతుంది. వైదిక కర్మ అనేప్పటికీ అది దానివల్ల ఫలం లభిస్తుందా లేదా ఏమీ మనకి కనబడేది కాదు. అదృష్ట ప్రయోజనము కొరకు చేసేది కనుక దానికి ఒక ప్రమాణం ఉండాలి అని ఒక నియమం, విధానోక్తాహన అంటున్నారు కదా. ఈనాడు మనకి లోకంలో కనపడే ఈ కర్మలు ఏవైతే గలవో చాలా ప్రసిద్ధంగా ఎక్కడ పడితే అక్కడ పందిళ్ళు వేసేసి ఉత్సాహంగా బాజాలు భజంత్రీలు పెట్టేసి తర్వాత వీటితోటి బాణాసంచ ఎప్పటి నుంచి వచ్చింది కదా, 51 ఏళ్ల నుంచి వచ్చింది. అంతకుముందు బాణాసంచ లేదు కదా. పొటాషియం నైట్రేట్ ఈ మధ్యనే వచ్చింది మార్కెట్లోకి, దాని నుంచి బాణాసంచ అంతా తయారైంది. సో ఈ బాణాసంచతోటి వాటిని కాల్చేస్తూ ఊరేగింపులని ఇదని అదని మొత్తం భూ నభోంతరాళములను కలిపేస్తూ వీళ్ళు చాలా హడావిడిగా కర్మల్ని చేస్తూ ఉంటారు. వీటికి ప్రమాణం ఏది అని మీరు అడగండి. వీటికి ఏమండి ప్రమాణం ఏమిటండి ఈ కర్మకి అని అడగండి. అడిగితే వాడు అంటాడు ఆగమ శాస్త్రంలో ఉందంటాడు. ఏ ఆగమ శాస్త్రం పోను చూపించు, చూపించి ఆగమ శాస్త్రం అంటే చూడండి. ఆగమ శాస్త్రం అంటాడే కానీ వీళ్ళకి ఈ ఆగమ శాస్త్రంలో ఉందని చెప్పే వాళ్ళకి రామాయణము, గీత, వేదములు, ఉపనిషత్తులు, తర్వాత ఇటు లేకపోతే ఇతర శాస్త్రము, వ్యాకరణము, సంస్కృత సాహిత్యము, సంస్కృత భాష వ్యాకరణము, మీమాంస, పూర్వమీమాంస, ఉపనిషత్తులు, వేటితోటి వాళ్ళకి సంబంధం ఉండదు. వేటితోటి అసలు వీటిని వాడు ప్రమాణంగా ఉటంకించడు, అసలు వీటి గురించి ప్రస్తావించడు, వీటికి వాళ్ళు చేసేటువంటి కర్మలకి సంబంధం ఏమీ లేదు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా ఈ కర్మ అంటే ఆగమశాస్త్రంలో ఉందంటాడు. ఏమి ఆగమశాస్త్రం, ఎక్కడ ఆగమశాస్త్రాలు? నేను అడిగాను ఒక ఆయన్ని, ఏమిటండి ఆగమశాస్త్రాలు, ఏం చెప్పమంటావా? ఏవో అలా వచ్చాయి, వాటి మీద చేసుకుంటూ ఉంటారు.
కర్మలు వస్తాయి, కర్మలను బట్టి ఆగమశాస్త్రాలు వస్తాయి, ఆగమశాస్త్రాలను బట్టి కర్మల్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు గత 50-100 సంవత్సరాల్లో తయారైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ కర్మకి ప్రమాణం ఏమిటని మీరు అడిగారనుకోండి, ఆగమం అంటాడు. ఏమిటి ఆగమం అంటే అది కూడా గత 50-100 ఏళ్లలో తయారైన ఆగమమే, అది మన ముందు కనపడుతూనే ఉంటుంది. అదేవిధంగా గత 1000 సంవత్సరాల్లో తయారైనటువంటి కర్మలు ఇవి అవి, నేను ఏ కర్మ పేరు అంటలేదు, ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అభిప్రాయం కాదు. ఇవి వీటిలో చాలా భాగము అశాస్త్రీయములు అని చెప్పక తప్పదు. కాబట్టి మీరు యజ్ఞము దానము తపస్సు చేసేప్పుడు అవి శాస్త్రీయములై ఉండాలి, విధానోక్త చూసుకోవాలి. ఊరికే డబ్బు ఉంది కదా అని చెప్పేసి యజ్ఞం చేయడం, లేకపోతే చందాలు వసూలు చేసే ఓపిక ఉంది కదా అని చెప్పేసి హడావిడి పెట్టి జనాలను కంగారు పెట్టి చందాలు వసూలు చేసేసి యజ్ఞాలు చేసేస్తూ ఉండడం, అలాగా అటువంటి దుందుడుకుతనము తగదు. ఈ కర్మలను చేసే సందర్భంలో వాటిని విధానోక్తములైన కర్మలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేసి పెద్ద ఎత్తున చేసేయాలనేటువంటి ఆ దుందుడుకుతనాన్ని ప్రక్కన పెట్టి చేసేదానిని సక్రమంగా చేయాలి అనే ఉత్సాహంతో చేస్తే బాగుంటుంది. అలా చేసే సందర్భంలో కూడా సద్గుణ్యమును సంపన్నము చేయుట కొరకై ఓంకారమును ఉచ్చరించి చేయవలెను అని ఆ శ్లోకంలో చెప్పిన స్పిరిట్ని మీ ముందు నేను ప్రస్తావించినాను. భాష్యకారులు తస్మాత్ ఓమిత్యుదాహృత్య ఉచ్చార్య. కాబట్టి ఈ కర్మల్ని చేసేప్పుడు ప్రతిసారి ఓం అని చక్కగా ఉచ్చరించి చేయాల్సి ఉంటుంది. ఏమిటిని యజ్ఞదాన తపక్రియా యజ్ఞాదిస్వరూపా క్రియా, అటువంటి స్వరూపము గల క్రియలను. ఎటువంటి స్వరూపము? యజ్ఞము అనే స్వరూపము గల క్రియ, దానము, తపస్సు. ఆ మూడింటి స్వరూపాన్ని మీకు నేను చెప్పాను. యజ్ఞం అంటే సమాజంలో ఉండే జనులను కలుపుకుని చేసేది యజ్ఞము, సమాజ శ్రేయస్సు కొరకు స్వర్గాది లోకములను పొందుట కొరకు చేస్తాడు. దానము అంటే సమాజంలో జనులకు శ్రేయస్సు కొరకు వీడు చేస్తాడు, వీడికి అభ్యున్నతి కలుగుతుంది, పరలోకంలో వీడికి ప్రయోజనం కలుగుతుంది, ప్రస్తుతం ఇహలోకంలో ఉండే సమాజంలోని జనులకు ప్రయోజనం కలుగుతుంది దానం వల్ల. ఎకానమీ, వన్ కైండ్ ఆఫ్ ఎకానమీ. తపస్సు అంటే వీడు వ్యక్తిగతంగా చేసుకునేది, ఇంకా సమాజంతో కానీ కుటుంబ సభ్యులతో కూడా దానికి సంబంధం ఉండదు, కేవలము వైయక్తికముగా చేసుకునేటువంటి క్రియ, వాటి స్వరూపం అది. అటువంటి స్వరూపము గల క్రియలను మీరు ఓంకారమును ఉచ్చరించి చేయవలను, అవి వాటివి చేయబడుతూ ఉంటాయి. అవి ప్రవర్తిల్లును, ప్రవర్తంతే విధానోక్తాః శాస్త్రచోదితాః. వాటికి చోదన ఉండాలి, ఈ క్రియను ఇలా చేసుకోవాలి అని చోదన ఉండాలి. ఆ చోదనతో మీరు చేయాల్సి ఉంటుంది. చోదన హనుమంతుడికిను సువర్చలాదేవికి కళ్యాణం అని మొదలుపెట్టి ఇంకా బాజాలు భజంత్రీలు బాణాసంచాలు భోజనాలు ఆ హడావిడి ఊరంతా గడబడి చేసేయటం చందాలు అలా మొదలుపెట్టకూడదు. కాబట్టి నేను చెప్తున్నా కదా, వీళ్ళు చేసే కర్మలకి చాలా భాగం వీళ్ళు చేసే కర్మలకి సంస్కృత సాహిత్యం, మళ్ళీ నేనంతా కథ కింద చెప్పుకొస్తున్నా, సంస్కృత సాహిత్యము, వ్యాకరణము, మీమాంస, రామాయణము, ఉపనిషత్తులు, భగవద్గీత, వేటితో ఇటువంటి వాటితోటి వేటితోటి సంబంధం ఉండదు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా నువ్వు అంటే, ఎక్కడి నుంచి? ఆగమశాస్త్రం నుంచి పట్టుకొచ్చారంటాడు. ఈ ఆగమశాస్త్రం వాడికి తెలియదు, వాడు ఊరికే ఆగమశాస్త్రం అంటాడే తప్ప వాడికి తెలియదు. సంస్కృతం రాని వాడి దగ్గర నుంచి మీరు శాస్త్ర విధిని ఎక్కడిని ఎలా చెక్కబట్టగలుగుతారు? కాబట్టి సంస్కృతంలో ప్రవేశం లేని వాళ్ళు ప్రమాణాన్ని ఏమి చెప్పగలుగుతారు? ఇదంతా కూడా ఒక రకమైన గాడుపు, ఒక గాలి అలా కొట్టుకుంటూ వస్తూ ఉంటుందని అనిపిస్తుంది. సంస్కృతం అది చదువుకున్న వాళ్ళు ఇంప్రెస్ అవ్వరు వీటిని చూసి, దే డోంట్ గెట్ ఇంప్రెస్డ్. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ మొహం రా వీళ్ళకి తెలీదు అని అనుకుంటారు, ఇంకా అంతకంటే ఏం చేస్తారు? సో
శాస్త్రచోదితములైన కర్మలను చేయాలి. నేను పెద్దలు మీకు నేను చేసి మనం ఏమిటంటే మీరు చేసే యజ్ఞదాన తపస్సులు శాస్త్రచోదితములు అనే విషయాన్ని మీరు కొంచెం కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. అందుకోసం నేను చాదస్తంగా చెప్పాను, సతతం సర్వదా అంటే ఎప్పుడు చేసినా కూడా అనే అభిప్రాయం. ఎప్పుడు చేసినా యజ్ఞదాన తపస్సులను చేస్తూ ఉండాలి, ఎప్పుడు చేసినా వాటిని చేయాల్సిందే. శాస్త్రచోదితములైన విధంగా మాత్రం చేయాల్సి ఉంటుంది. ఓం అని చేయాలి. ఎవరు శాస్త్రమును ఈ విధముగా బోధించేది ఎవరండి? బ్రహ్మవాదినాం బ్రహ్మవదనశీలానాం. బ్రహ్మ అంటే వేదము, వేదము యొక్క తాత్పర్యమును బోధించే స్వభావము గలవారికి అనర్థం. లేదా బ్రహ్మ అంటే ఓంకారము చేత నిర్దేశించబడే పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క నామమును ఉచ్చరించేటువంటి స్వభావము గలవారలకు ఈ విధముగా ఈ కర్మలు ప్రవర్తిల్లుచుండును అని వాక్యాన్వయం అని అన్వయం. ఓకే, ఆ శ్లోకం పూర్తయింది. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షమును కోరువారు ఈ కర్మల్ని చేయాలా అక్కర్లేదా అంటే, ఈ కోరికలు మూడు రకాలుగా ఉన్నాయి. ఇహలోకంలో అభ్యున్నతిని కోరువారు, చాలామంది అలా కోరుకుంటూ ఉంటారు, ఇహలోకంలో అభ్యున్నతిని కోరతారు. సో నేను ఎవరో వచ్చారు నా దగ్గరికి దండం పెట్టడానికి, నిలబడి దండం పెట్టండి అన్న, అలా కాదండి పాదాలకి నమస్కారం చేశారు. మంచిది, ఏదో సన్యాసం చెప్పేసి నమస్కారం చేస్తారు, ఏదో అలాగే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయటం అని ఒక పద్ధతి కింద నడుస్తుంది. మంచిది, అయిపోయిన తర్వాత బాగుంది చాలా సంతోషం, క్లాసుకి వచ్చారా ఏమేనాడు, 80 నేను క్లాసుకు రా, ఓకే పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్, ఓ పండు చేతిలో పెట్టాను. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉన్నదండి అని అన్నాడు ఆయన. అంటే నేనన్నాను కోరికలు అలా వస్తూనే ఉంటాయి, ఆ కోరిక ఒకటి వినాలనే ఉత్సాహం నాకు లేదు, కోరికలు అలా వస్తూనే ఉంటాయండి, ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా అని నేనన్నా. అంటే ఆయన అన్నారు అలా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి ఆ కోరికలు. నేను అంటే ఇప్పుడు ఉన్న కోరిక మాట చెప్తున్నా, ఇప్పుడు ఇది ప్రధానమైన కోరిక. అలా ఉంటాయిలేండి, వాటి గురించి మీరు అంత చింత చేయకూడదు. అంటే చింత చేయకపోతే ఎలాగండి, ఇప్పుడు ఉన్నది ఇది కదా అని ఇంకా నా రిప్లై కోసం ఆగకుండా ఆయన కోరిక ఏమిటో చెప్పారు. ఏమిటా కోరిక? ఏదో చెప్పారు. అది ఆయన పెద్ద లోన్కి అప్లై చేశారు, బ్యాంకుకి లోన్కి అప్లై. లోన్కి అప్లై చేస్తే లోన్ రావడం కూడా కోరికలో భాగమేనా? మరి అదేమో, ఇదేమి విడ్డూరమో. వీడికి లోన్ ఇవ్వాలని లోన్ ఇచ్చేవాడు వాడు వీడికి లోన్ ఇచ్చి వడ్డీ సంపాదించుకోవాలని వాడు కోరుకోవాలి, కానీ నాకు లోన్ రావాలి అని వీడు కోరుకోవడం ఏమిటి? ఈ ఎకానమీ కూడా చాలా చిత్రంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. అది కోరిక. అంటే నేను అన్నాను, నేను చెప్పే పాఠానికి వీటికి సంబంధం ఏమి ఉండదండి అని నేను అన్నాను. పాఠం గురించి కాదండి, మీరు ఆశీర్వదించండి అంటే నా శుభము మీకు శుభము కలుగుగాక అని నేను చెప్పాను. కాబట్టి అలా ఉంటారు, సన్యాసికిను లోన్కి సంబంధం ఏం లేదు. అంటే అంటే ఆయన లోన్ వచ్చేస్తే ఆయన ఏదో బిజినెస్ ఏదో చేసేసి బాగా పెద్ద కోట్లు గడించేస్తారు. ఆయనకి ఆకాంక్ష అలా ఉన్నది, అది ఇహలోక అభ్యున్నతి. దానిని కోరి ఆ మతాన్ని ఆయన ఆశ్రయిస్తాడు. కొద్ది గొప్ప ఆ మతాన్ని ఆశ్రయించడంలో సన్యాసి మతానికి ప్రతిరూపమని అనుకుని, ఆయన అనుకుని, ఆయన ఏమి దాన్ని పరిశోధించి చేసింది ఏమీ కాదు, ఆయన ఆశ్రయిస్తాడు. అలా ఉంటారు. అలాగే ఇహలోకములో అభ్యున్నతిని కోరేవారు చాలామంది ఉంటారు, ఆ దానికోసం మతాన్ని ఆశ్రయిస్తారు. మతం అంటే ఏమిటండి? యజ్ఞము దానము తపస్సే అవుతుంది. మరికొందరు స్వర్గాది లోకములను కోరి మతాన్ని ఆశ్రయిస్తారు. నేను గమనిస్తాను, ఈ వేద విద్వాంసులు ఉంటారు, ఆహితాగ్నులు అని కూడా నేను మీకు మనవి చేశాను, వాళ్ళు ఇహలోకంలో ఏదో మూట కట్టాలని భోగాలను అనుభవించాలని అనుకోని కూడా అనుకోరు, చాలా సింపుల్గా జీవించేస్తారు. కానీ అలా ప్రాణం పోవడగానే విమానం ఎక్కేసి స్వర్గానికి వెళ్ళిపోతాము, స్వర్గంలో రంభాద్యప్సరస సంయోగము ఉండును అని అనుకుంటారు. అని ఆ విధంగా
వాక్యాలు ఏవో చదువుకుంటూ మరి లోపల ఏమనుకుంటున్నారో భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ఆ వాక్యములు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియని వాళ్ళు ఏం కదా, అహితాజ్ఞలు అంటే ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్వర్గలోకాన్ని భావన చేసుకుంటూ వాళ్ళు కర్మల్ని చేస్తూ ఉంటారు, యజ్ఞదాన తపస్సులను చేస్తారు. కానీ ఇవి రెండు రకాలు, ఇక్కడ చెప్తున్నది ఆ రెండు రకాలు కూడా కాదు. గీత అంటే అలాగే ఉంటుంది. గీతలో ఈ రెండింటినీ పక్కన పెడతారు. ఇప్పుడు నేను చెప్పిన రెండింటినీ కూడా. ఇంకేం మిగిలిందండి అని మీరు అంటారేమో, ఒకటి మిగిలింది, దాని పేరే మోక్షము. మోక్షము నవ్ అండ్ హియర్, ఇప్పుడు ఇక్కడ. ఇహలోక అభ్యున్నతి ఇక్కడ, కానీ భవిష్యత్తులో. పరలోక ప్రాప్తి అప్పుడు అక్కడ, అయితే ఎప్పుడో ఎక్కడో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ, హియర్ అండ్ నౌ అనేది కేవలము మోక్షమునకు మాత్రమే అన్వయిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మోక్షకాంక్షిభి, మోక్షమును కోరువారు ఆ సత్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఇప్పుడు జ్ఞానయజ్ఞము, ఇది కూడా యజ్ఞమే. ఈ యజ్ఞాన్ని మనందరం కలిసి చేస్తూ ఉన్నాము. ఈ యజ్ఞం చేసే యజ్ఞ ఊళ్ళో వాళ్ళు ఎవరు దీన్ని యజ్ఞం అని అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సంస్కారం నిర్మాణం అయిందంటే యజ్ఞం అంటే ఒక 50 డబ్బాల నెయ్యిని నిప్పుల్లో పోసేస్తే కానీ అది యజ్ఞం అవదు. కనీసం ఒక 50 డబ్బాల నెయ్యేనా నిప్పుల్లో పోయాల్సిందే. పుష్కరాలు, కృష్ణ పుష్కరాలకి ఆయన లిస్ట్ ఇచ్చాడు, 12 రోజుల్లో మేము 22,500 టన్నుల నేతిని హోమము చేసినాము అని ఆయన లిస్ట్ ఇచ్చాడు ఒక ఆయన. 22,500 టన్నుల ఆవు నేతిని హోమము చేసినాము. హి గేవ్ ఏ అకౌంట్ అండ్ దట్ అపియర్డ్ ఇన్ ది న్యూస్ పేపర్. నేను న్యూస్ పేపర్ ఎవరో ఒక ఆయన విజయవాడలో హోమగుండం పెట్టి ఆయన యజ్ఞం చేశానని అంటున్నారు కదా, ఏమి యజ్ఞం చేశారు, ఇది ఎలా చేశారు, దానికి ఆ చేసిన దానికి ప్రమాణం ఏమిటి, ఆయన వెనకాల ఆయన సంస్కృతం చదువుకున్నారా, ఆయనకి సాహిత్యం తెలుసునా, వ్యాకరణం వచ్చునా, అంటే ఈ సాహిత్యము వ్యాకరణము లేకపోతే మీకు శాస్త్రము యొక్క ప్రమాణం ఎలా తెలుస్తుంది, తెలియదు. అందుకోసం అన్నాను, ఆయన మీమాంసను ఎరుగుదురా, భగవద్గీత, రామాయణము, ఉపనిషత్తులు, వాల్మీకి మొదలైనవి ఏమైనా వాళ్ళకి ఆయనకి సంబంధం ఉందా అంటే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన వాటితో వేటితోటి వారికి ఆయనకి సంబంధం ఉండదు. ఎక్కడో ఆగమంలో ఏదో ఉందంటాడు, అది కూడా సంస్కృతం వచ్చిన మేళం కాదు, ఎవరినో పెట్టుకుంటాడు, ఏదో చేస్తూ ఉంటారు. అంచేతనే దాంట్లో శాస్త్రీయత ఎంత అని ప్రశ్నిస్తే చాలా సమస్య అయిపోతుంది. అందులో 23,500 టన్నుల నెయ్యిని ఖర్చు పెట్టేసిన తర్వాత శాస్త్రీయత ఎంత అని ప్రశ్నించారనుకోండి, అప్పుడు మరీ కష్టం. దుబాయ్ వెళ్ళకముందు నీకు పేపర్స్ సరిగ్గా ఉన్నాయా అని అడిగితే పర్వాలేదు. దుబాయ్ వెళ్ళిపోయి దిగేసి రోడ్డు మీద ఉన్న తర్వాత పేపర్స్ లేవని చెప్పినట్టుగా ఉంటే బాగుండదు, చాలా సమస్య అయిపోతుంది. దృష్టాంతం ఏదో దృష్టాంతం. కాబట్టి మోక్షమును కోరువారు ఉంటారు, ఈ రెండు కేటగిరీలకి చెందకుండా మోక్షమును కోరువారు, వాళ్ళు కూడా యజ్ఞం చేస్తారు. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నాం కదా, దీనికి జ్ఞాన యజ్ఞము అని పేరు. ద్రవ్య యజ్ఞము జ్ఞాన యజ్ఞము, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆగమశాస్త్రంలో ఏమీ చెప్పరు ఇలాంటి మాటలు. అదే నేను అనేది, ఆగమశాస్త్రంలో ద్రవ్య యజ్ఞము గొప్పది, జ్ఞానయజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది అని మీకు చెప్తారా? అసలు జ్ఞానయజ్ఞం అనేది ఒకటి ఉందని వాళ్ళు ఎరగరు కూడా. కాబట్టి ఆ యజ్ఞము చేసేటప్పుడు మోక్షమును కోరి చేసే పక్షంలో మోక్షకాంక్షిభి వాళ్ళు యజ్ఞం చేసేప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, ఓం అని మొదలు పెడతారు, తత్ అని కూడా మొదలు పెడతారు. తదితి అనభిసంధాయాన్ని తదితితో అన్వయించకూడదు. ఫలం అనభిసంధాయ, ఫల అభిసంధి అనే పదాన్ని, అదొక ఎక్స్ప్రెషన్, ఫల అభిసంధి సమాసం కనుక సంధి చేయాలి, ఫలాభిసంధి అంటారు. దాన్ని భాష్యకారులు 2వ అధ్యాయంలో ప్రయోగిస్తారు. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రయోగించలేదు, భాష్యకారులు ప్రయోగించారు. అభిసంధి అంటే తృష్ణ, తృష్ణ అని అర్థం, ఫలతృష్ణ అని అర్థం, ఫలమునందు గట్టి కోరిక.
ఫలం అనభిస అభిసంధి అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రయోగించాడు. ఇక్కడ అభిసంధి అనే మాట ఇక్కడి నుంచి వచ్చింది, అనభిసంధాయాలోకి ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు శంకర్లు భాష్యంలోకి. కాబట్టి ఫలమునందు తృష్ణ లేకుండా అన్వయం చేసేప్పుడు తదితి అనభిసంధాయ అని అన్వయం చేయకూడదు, తత్ అనే భావన చేయకుండా అని అలా అన్వయం చేయకూడదు. అది తదితి క్రియంతే తత్ అని మొదలుపెట్టి ఈ కర్మలు చేయబడుతున్నాయి. ఎలా చేయబడుతున్నాయి? ఫలం అనభిసంధాయ, ఆ కర్మల యొక్క ఫలమును కోరకుండా. ఇప్పుడు మీరు ఈ ఈయన ఏదో ప్రవచనం చెప్తున్నాడు, ఏదో పురాణం ఏదో చెప్తున్నాడు, ఇది విన్నట్లయితే మన పిల్లలు పాపలు కులాసాగా ఉంటారు. కుర్రాడు చదువు బాగా వస్తుంది, ఇది వింటే చదువు బాగా వస్తుంది, వాడికి ఎవరికి చదువు బాగా వస్తుంది ఇది వింటే. పురాణాలంటే మరి అలాగే ఉంటాయి, తర్వాత ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్తాము అని వచ్చి కూర్చోడం. కూర్చుని ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు? ఏదో చెప్తాడు, స్థల పురాణం చెప్తాడు. స్థల పురాణాలేగా ఇవన్నీ, ఈ చెప్పి పురాణాలన్నీ స్థల పురాణాలేగా. ఏదో చెప్తాడు. ఆ పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు. ఓ రోజు ఆయనకి కోపం వచ్చింది లక్ష్మీదేవి మీద అని మొదలవుతుంది. ఏం చెప్పమంటారు? కడుపు దించుకుంటే కాలు మీద పడ్డట్టు ఉంటుంది, నేను ఇంకా ముందుకు సాగతిస్తే బాగుండదు, అలా ఏదో మొదలవుతుంది. అనుష్టుప్పులు, అనుష్టుప్పు శ్లోకాలు, అనుష్టుపడ్డ టుప్ అని చెప్పి శ్లోకానికి అనుష్టుప్ అని పేరు. అవే ఉంటాయి అనుష్టుప్పులు. వాటిల్లో కవిత లక్షణం ఉండదు, కావ్యము యొక్క శోభ ఉండదు, వాటిలో ఏమీ ఉండదు, సారం ఏమీ ఉండదు. ఇటు వచ్చి ఏదో కథ ఉంటుంది, ఆ కథ దేవుడు, దేవతలు, మహర్షులు వాటికి సంబంధించి ఉంటుంది. పురుషులు స్త్రీలు కూడాను, పురుషులు స్త్రీలు పార్టీ ఉంది, అందరూ పురుషులే ఉన్నారంటే పార్టీకి శోభే ఉంది. కొంత పురుషులు ఉండాలి, స్త్రీలు ఉండాలి. అలాగే దేవతలు అందరూ పురుషులు దేవతలు అంటే దేర్ ఇస్ నో కలర్ ఇన్ ఇట్. అంచేత కొంతమంది దేవతలు పురుషులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది దేవతలు అయిన తర్వాత ఋషులు, కొంతమంది ఋషులు పురుషులు, కొంతమంది స్త్రీలు, కొంతమంది భక్తులు పురుషులు, కొంతమంది స్త్రీలు, మొత్తం అంతా సమాజం అంతా అక్కడ పెట్టడం. అంచేతనే లోకానువాద పురాణం అన్నారు. పురాణము లోకానువాదం, లోకానువాదముగా ఉంటుంది. అదేదో చెప్తూ ఉండడం, అలాగా ఈ దాని నుంచి ఒక కర్మ ప్రస్తావించడం, ఈ కర్మ చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అలా ఉంటారు. దాన్ని కోరుకుని ఆ కర్మను చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో కోరిక అనే ఒక కాలుష్యం ఒకటి ఉన్నది, స్వర్గమును కోరుట. తర్వాత అశాస్త్రీయత, శాస్త్రమునకు చెందినది కాకుండుట. వీళ్ళు పెట్టుకున్నటువంటి ఈ మధ్యకాలంలో వీళ్ళు పెట్టుకున్నవి, వీటిని ఏమంటారంటే బనావటీ కర్మలు అంటారు. బనావటీ కర్మలు కూడబలుక్కుని పెట్టుకున్న కర్మలు అండి. కూడబలుక్కుని అంటే అర్థమైంది కదా మీకు, ఆ రకమైన కర్మలు. సో అలాగుండకూడదు, మంచి శాస్త్రీయమైన కర్మలను చేయాలి, ఫలాభిసంధి లేకుండా. ఇహలోకంలో ఏ కోరిక తీరుతుంది? ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, మీరు ఏ కోరిక తీరుతుందని ఇక్కడికి వచ్చారు? మీకు తెలుసు ఏ కోరిక తీరేది లేదని. ఏ కోరిక తీర్చాలని నేను పాఠం చెప్తున్నాను, కాబట్టి మనం చూసుకోవాలి. ఎవరైనా ఇక్కడికి ఏ కోరికలు తీరుతాయని వచ్చినట్లయితే వాళ్ళు నిరుత్సాహపడక తప్పదు, ఎందుకంటే కోరికలు తీరే వ్యవహారం కాదు ఇది. కోరికలను విడిచిపెట్టే సంగతి మనం మాట్లాడుతున్నాము. కాబట్టి ఫలం అనభిసంధాయ, మీరు మూడు చేయండి, యజ్ఞతపక్రియా దానం కూడా దానక్రియాశ్చ. యజ్ఞక్రియలు అంటే యజ్ఞరూపముగానున్న క్రియలు, తపస్సు రూపముగానున్న క్రియలు, దానము రూపముగానున్న క్రియలు, ఇవి కూడా ఫలమును అపేక్షించకుండా చేయండి. ఇప్పుడు మీరు చేసే రూపాయి పోవాలా దానానికి అంత గడబెడెందుకు? సైలెంట్గా చేయొచ్చు కదా, దానికి సంకల్పం చెప్పడం. ఆ సంకల్పం చెప్పడం నాకు చేత కాదు కాబట్టి ఓ పురోహితుడిని పిలవడం, ఆయన అంత పొడుగు సంకల్పం చెప్తాడు. ఆ సంకల్పంలో అహం అనే గోత్రాలు, నామం, ధర్మపత్ని సమేతస్య, సహకుటుంబస్య. ఈ సహకుటుంబస్య అన్నది ఒక గడుసు పురోహితుడు పెట్టాడు. ఎందుకంటే కర్మని సహకుటుంబంగా ఎవరు చెయ్యరు, అది అశాస్త్రీయం. అది కర్మ యజ్ఞకర్మ అయినట్లయితే, యజ్ఞమైనట్లయితే భార్యతో కలిసి ధర్మపత్ని సమేతస్య ఉంటుంది. దానమైతే ధర్మపత్ని సమేతస్య కూడా అక్కర్లేదు,
ఉన్నా పర్వాలేదు అక్కర్లేదు అక్కర్లేదండి మీరు చేసే దానానికి పక్కన ఆవిడ ఎందుకండి యజ్ఞంకి తప్పదు పత్ని సంయాజములోనే హోమాలు ఉంటాయి కాబట్టి భార్య ఉండకపోతే వీడికి యజ్ఞాధికారము లేదని శాస్త్రము కాబట్టి యజ్ఞానికి తప్పదు మీరు దానం చేయదలుచుకుంటే ఆవిడ సలహా తీసుకుంటే తీసుకోండి కానీ ఆవిడ పక్కన పట్టుపుంజు కట్టు పట్టుచీర కట్టుకొచ్చి పక్కన నిలబడాలని రూల్ ఏమీ లేదు మీరు చేసేయచ్చు దానం తపస్సుకి అసలు ఆవిడతో సంబంధమే లేదు వీడు ఏకాదశి ఉపవాసం ఉంటే ఆవిడ గురించి వీడికి ఎందుకు వీడు ఉండడమే కాబట్టి కాబట్టి దానికి సంకల్ ఇంత పొడుగు సహకుటు ధర్మపత్ని సమేతస్య అనేది కూడా కేవలము యజ్ఞానికే వర్తిస్తుంది అంతకుమించి అది కూడా దానానికి అనవసరం తపస్సుకి అసలు పనికిరాదు అలాంటిది వీడు చేసేటువంటి కర్మలకి సహకుటుంబస్య అనే సహకుటుంబం ఏంటి అది ఎలా కుదురుతుంది కొడుకు కోళ్ళు ఎలా వస్తారు ఈ కర్మలోకి రారు వాళ్ళ కర్మ వాళ్ళు వేరే చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని అందరూ కలిపి ఉమ్మడిగా కర్మ చందా వేసుకుని చేసేద్దామని ఈ తెలివితేటలు పూర్వానికి అందరూ కలిసి ఉమ్మడిగా శ్రాద్ధం పెట్టడం ఉమ్మడిగా శ్రాద్ధం పెడితే ఇద్దరు భోక్తలు ఇద్దరు రెండు దక్షిణలతో వదిలిపోతుంది ఎవరికి మటుకు వాళ్ళు శ్రాద్ధం పెట్టుకుంటే నలుగురు అన్నదమ్ములు నాలుగు రోజులు యనమండుగురు భోక్తలు ఎనిమిది దక్షిణలు ఖర్చు అవుతాయి నలుగురు ఆస్తులు పంచేసుకుని కాపరాలు విడివిడిగా ఉంటారు కానీ తద్దినం పెట్టేప్పుడు మాత్రం కలిసిపోయి తద్దినం పెట్టేయటం ఎందుకంటే భోక్తలు కలిసి వస్తారు దక్షిణలు కలిసి వస్తాయి తర్వాత ఈ తద్దినం అంటే దాంట్లో దంజం ఇట్నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతూ ఉండ ప్రాచీన వీతి ఉపవీతి నివీతి అంటూ అంటూ ఉంటాడు ఆయన అన్నప్పుడల్లా దంజం తిప్పుతూ ఉండాలి ఆ పెద్దమ్మ గారు తిప్పుతూ ఉంటాడు ఆయన వెనకాల నిలబడతారు మిగతా అన్నలు వీళ్ళకేమీ ఏ వీతి తెలియదు వీళ్ళకి ఆ పెద్దమ్మ గారికి ఆయనకి తెలుస్తుంది తెలుసున్నవాడని ఆయన తిప్పుతాడు ఆయన దంజం తిప్పినప్పుడల్లా వీళ్ళు తిప్పుతూ ఉంటారు అంతే మిగతా పనులన్నీ ఆయన చేస్తాడు వీళ్ళు వెనకాల ఉంటారు శ్రాద్ధం పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసి సాయంకాలం ఎవళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాంటి తెలివితేటలు సహకుటుంబస్య అన్నది అశాస్త్రీయం సహకుటుంబస్య అనే పదప్రయోగం అశాస్త్రీయం పైగా అశాస్త్రీయము అని వీడు పెట్టాడంటే ఆ పెట్టిన వాడికి విభక్తి జ్ఞానం ఉండదు అంచేతనే వాడే ఉంటాడు సహకుటుంబానాం అంటాడు సహకుటుంబస్య అనాల్సింది పోయి సహకుటుంబానాం అంటాడు అసలు వాడు కుటుంబాన్ని అసలు సంకల్పంలో పెట్టే పనే లేదు ఒకవేళ పట్టదలుచుకుంటే స అంటే సరిపడుతుంది సహ అనక్కర్లేదు సకుటుంబస్య అంటే సరిపడుతుంది సహకుటుంబస్య అక్కర్లేదు సకుటుంబస్య ఆ సంగతి వాడికి తెలియదు తర్వాత బహువచనం ఉండకూడదు సహకుటుంబానాం అని పెట్టకూడదు తప్పది ఊరికే సాగదీయడానికి మైకులో సాగదీయడానికి బాగుంది కదా అని పెట్టడం దానికి దీర్ఘస్వరితం పడేయడం సహకుటుంబానాం అని అప్పుడు అమ్మో మంత్రాలు చదివిస్తున్నాడు అనుకుంటారు జనాలు దొందు దొందే కాబట్టి ఇలా ఉండకూడదు కర్మలు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మరి 17వ అధ్యాయం ఇలాగే ఉంటుంది 16 కూడా ఇలాగే ఉంటుందని నేను చాలాసార్లు మీకు మనవి చేసినాను కాబట్టి మీరు శాస్త్రీయమైన కర్మను ఎంచుకోవాలి యజ్ఞము కానీ దానము కానీ తపస్సు కానీ శాస్త్రీయంగా చేయాలి ఓంకారోచ్చారణ పూర్వకంగా చేయాలి తత్ ఉచ్చరించి చేయాలి సత్తు కూడా కలుస్తుంది ఇక్కడ తత్తు మీద ఉన్నాం ప్రస్తుతం ఫలమును కోరకుండా చేయాలి ఇప్పుడు మనం మన జేబులో ఉన్న ధనాన్ని ఇతరులకి ఎవరికో ఉపకారం అవసరం వచ్చినప్పుడు ఇస్తామండి అక్కడికి అదే ఫలం ఇంకా వేరే ఫలం ఎందుకు ఇప్పుడు మనం ఇచ్చిన ధనముతో ఎదుటివాడు కొంత ప్రయోజనాన్ని పొందినాడు అదే ఫలం ఇప్పుడు ఎవడో చదువుకుందుకు డబ్బు తక్కువైంది మీరు 10,000 ఇచ్చారు వాడు పరీక్ష పాస్ అయ్యాడు ఫలం వచ్చేసిందిగా ఇంకంతకంటే వేరే ఫలం ఏముంటుంది కాబట్టి ఆ దానమునకు దానమే ఫలము యజ్ఞమునకు యజ్ఞమే ఫలము తపస్సుకు తపస్సే ఫలము ఏకాదశి నాడు ఉపవాసం చేయుటయే దానికి ఫలము ఇంక వేరే ఫలం అక్కర్లా ఉపవాసం చేస్తే మీకు మనస్సు తేలికబడుతుంది శరీరము పలచబడుతుంది సన్నబడుతుంది ఆరోగ్యం కుదుటబడుతుంది ఆ ఫలములు చాలవు ఇంకా వేరే ఫలం కావాలా ఉంటుంది వేరే ఫలం కానీ దాన్ని మీరు కోరరాదు మరి ఏ ఫలమును కోరకపోతే మరి మేము ఏమిటి కోరుతున్నట్టు మోక్షమును కోరుట మోక్ష కాంక్షిభి మోక్షము అంటే ఫ్రీడమ్ ఫ్రీడమ్ దేని నుండి డిజైర్స్ అండ్ ఫియర్స్ నుంచి ఫ్రీడమ్ దట్ ఈస్ ది మోక్ష
desirelessness and fearlessness, adiye mokshamu. Akamaha abhayaha. Lata akama abhaya swarupamedikalado, adiye mokshamu. At one day mokshamu no kori varu. Ivanga vividhamulaina, and a veru veru, yajyadana tapakriyalanu, chestone taru. Anivashani Shri Krishna dantad. Anjadne nanantano, then ilan don't done Miriamana Kokande. Will you chase it to karma like a Shastriyamena, Vachanamu, Pramana Mundadu? Even you could have Banavati Karmal chestone tar. Gita Totikani, at 20 Shastriyamena Granthamu Yoka Pramana Mundadu, Gita Ojipedu. We are just tomorrow. We are just tomorrow. Then we shall get a cup of private loan. Any sort of choose under the other American can be a governing jar. Like the just doctor. Unadota will wait a day. Munchiti, Basha Carlo, Taditi, Anabhisandhaya to Anway in Sokodo, Taditi Allah Tibetan. Anabhisandhaya. And a Trashna Lekundaka, Dana Latibetan. And then Takuda, Slokam Yokaram Hane and Coachesser. He put Taditi very chapter Taditi Brahma Bhidhanam Ucharya. A pine of Dahritiane Matumle at Tetskonek. Taditi Udahritya. And a Taditi Ucharya. At a Chabdamu Cherinji. The Chedam Paramatmaku Sanketamu, Nama Monte Sanketamu, Nama Vedena Sanketame, so Paramatmaku Sanketamu, Tat, Anapriki, Mimanasu Paramatma Yendu, Lagnamokum. So hum, so Sahante Tate, the Chedanik Pulinga Ekovachaname Saha, Ahamunubati Saha Indi, the Chedamu, Ahamunubati Saha Indi. Aham pulling anganaka, tachabdo, tatan anakodato, sahana, saha, aham, soham main. Kabati, tat, da paramatma, aparamatmanu, tachabdanto, nirdeshinchi, bhavana chesi, a pudumiri yajnani, chayal suntuni. Taditi brahma bhidhanam ucharya. తత అనే బ్రహ్మ యొక్క అభిధానమును ఉచ్చరించి ఆయన నామానకుండగ అభిధానము అని అంటున్నారు నామాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే నేమ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు నేమ్ అనేప్పటికి అది ఏదో రూఢి నామము అన్న అభిప్రాయం కలుగుతుంది కానీ ఇక్కడ రూఢి నామములేమి లేవు వారికి ఏదైనా అయా దయచేయండి నమస్కారం Narayana, Om Narayana. Randu daichayana. Naku palaharamu meiru peddalu. Nannu aashirvadinchi icharu chaala santosham. Paravaledu. Meiru peddalu randu ila daichayana. Nenu ee rangalo madhyalo unnanu. Tamaru aashirvadinchi kandu. Om. So, anabhisa ucharya. Abhidhanam nama ante English evity name. నేమ్ అనేప్పటికి రూపము గలది అనే ఒక భ్రమ కలిగే అవకాశం ఉన్నది అంచేతనే ఇక్కడ రూపమునకు సంబంధం ఏం లేదు రూపము ఆకారము ఇక్కడ సంబంధం లేదు కనుకనే దాన్ని నేమ్ అనుకుండగా అభిధానము అని అంటున్నారు ఈ అభిధాన శబ్దాన్ని భాష్యకారులు మాండుక్యంలో ఓంకార సందర్భంలో కూడా అధికంగా ప్రయోగిస్తారు అభిధానమును మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకోండి ఇంగ్లీష్లోకి నేమ్ అనకూడదు డెసిగ్నేషన్ అని ట్రాన్స్లేట్ చేయాలి So that is the designation. And Atatvamunu, Apadamuto, Nirdeshin Chutaku, Manamu, Nishchein Chukunamu, than a Kapira Lapetukunamu, than a designation. Adi name and designation than matter. Kabate Adi Brahmaku Sanketamu, Akabate Brahmaku Nirdeshamu, Atuanti Tachabdamunu Cherinchi, Trotenjali, Anabhisandha Yacha. Karmana phalam, adi karmana phalam mana visandhaya, alanvayam. Karma yokka phalamunu korukokunda. And a mamuluga miru karma yokka phalamunu kore karma ni chese alavatu untundi. Alavatunu tappinchi anartham. Alavatunu tappinchali. Ippudu mamuluga bhojanam chese alavatu. Ekadashi vaste em chestaru? Tappistaru. Alage
ప్రతి కర్మను చేసే సందర్భంలో కోరిక పెట్టుకుని కోరికను ఉచ్చరించి కోరికను చెప్పి చేయడము. ఆ కోరిక విని వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటివిటీ ఉన్నట్లయితే విని వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సెన్సిటివిటీ ఉంటే ఇవి థిక్ స్కిన్ అయిపోయి కూర్చుంటే ఇంకా ఏ సెన్సిటివిటీ ఉంటుంది. ఇప్పుడు 100 మంది ముందు కూర్చుని మైకులో కూర్చుని బిజినెస్ బాగా అభివృద్ధి చెందుట కొరకాయి అని చెప్పారనుకోండి, అది అంటే వీ హ్యావ్ బికమ్ సో ఇన్సెన్సిటివ్ దట్ అటువంటి డిజైర్ని పబ్లిక్గా మైకులో చెప్పే స్థితికి మనం చేరుకున్నాము. జనరల్గా బిజినెస్ అభివృద్ధి చెందితే బాగుపడేది ఎవరు, ఒక వ్యక్తి బాగుపడతాడు. ఆ వ్యక్తి తన బాగుపడ్డాన్ని కోరుకుంటూ మైకులో దాన్ని చెప్పడం ఎందుకు, దాన్ని ఏదో తనలో అనుకుంటే చాలు కదా, ఏదో మెడలో ఎముకల మాల వేసుకోక్కర్లేదుగా, అలా అక్కర్లేదుగా. కాబట్టి కొంత సెన్సిటివ్గా ఉండాలి. బట్ దెర్ ఈజ్ నో సెన్సిటివిటీ లెఫ్ట్. ఎందుకంటే ఈ కర్మకాండ ముఖ్యంగా ఈ ఆగమం పేరుతోటి శాస్త్ర సంబంధము క్వశ్చనబుల్గా పెట్టుకుని, అంటే శాస్త్రము యొక్క విధానం ఉందా లేదా అని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి కర్మకాండ, అది బాగా ఇబ్బడి ముబ్బడిగా పుంఖానుపుంఖములుగా పెరిగిపోయి వైల్డ్ గ్రాస్ పెరిగిపోయినట్టుగా పెరిగిపోయి ఆఖరికి అదే మిగిలిపోయి అసలైన కర్మ ఎక్కడుందో కనపడకుండా అయిపోయిన సందర్భంలో కోరిక లేకుండా కర్మను చేయుట అనే సెన్సిటివిటీ, అంతటి ఆ సంవేదనశీలము, అంతటి సున్నితమైన మనస్తత్వము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బండస్వాధ్యాయులకు అంత మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. బట్ అది మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కర్మ యొక్క ఫలమును అపేక్షించకుండగా, దాని ఎందు ఎటువంటి ఆశ లేకుండగా మనం ఆ యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది. యజ్ఞ తపఃక్రియా యజ్ఞక్రియాశ్చ తపఃక్రియాశ్చ యజ్ఞతపఃక్రియా యజ్ఞరూపముగానున్న క్రియలను తపోరూపముగానున్న క్రియలను కూడా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మీరు అరగంట సేపు చేసి జపానికి కోరికలన్నింటినీ ముందు పెట్టి చేయాలా? అక్కర్లేదుగా, నిష్కామంగా చేయొచ్చు. అరగంట సేపు మాల తిప్పుతాడు, దానికి మళ్ళీ ఇన్ని కోరికలు ఎందుకు? దానికి ఇంత పొడుగు సంకల్పం, తర్వాత కోరికలన్నీ దాంట్లో ప్రవేశపెట్టి ఆ మాల తిప్పి ఓ పావుగంట అరగంట తిప్పుతాడు, ఎంత చేస్తే అదేదో. నిష్కామంగా కూడా చేయొచ్చు, చేస్తే బాగుంటుంది. ఇక్కడ సందర్భం అట్టిది. దానక్రియాశ్చ వివిధాః అనేక రకములైన దాన క్రియలను కూడా, దాన రూపములో నుండే క్రియలో అర్థం, వాటిని కూడా పైన చెప్పిన విధముగా పరమాత్మ యొక్క నామమును అభిధానమును ఉచ్చరించి నిష్కామంగా చేయండి, మీరు మోక్షాన్ని పొందుతారు అని భగవద్గీత బోధ. ఇప్పుడు మీరు చెప్పండి, సమాజంలో బాగా విస్తారంగా జరుగుతున్న కర్మకాండకి భగవద్గీతకు ఎట్టి సంబంధము లేదు అని నేను అన్న మాట అంగీకార కరెక్టేనంటారా కాదంటారా? చూడండి, గీత ఎలా చెప్తుంది, పూర్తి ఉల్టా. మీకు సమాజంలో జరిగే క్రియలకు పూర్తి ఉల్టా, ఎంటైర్లీ ఆపోజిట్. తర్వాత జనులు, సంసారులు, వాళ్ళు ఏవో కోరికలు పెట్టుకుంటారు, ఈ కోరికలకి ఈ దేవతలు ఆ దేవతలు సహకరిస్తారని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారంటే వీళ్ళు చేసి ప్రచారాన్ని పెట్టాలా అనుకుంటారు. ధర్మాధిపతులు, మతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు అందలమెక్కి లేకపోతే పందిరి పైకి ఎక్కి మైకు పెట్టి మీరు కోరికలతో మీ కోరికలన్నీ తీరుతాయి రెండు హో అని అలా చెప్పి చెప్పి జనాలను అలా తయారు చేశారు. ఇది మీ ఓటేస్తే 500 వస్తుందో ఓటు వేయండి అన్నట్టుగా. దాంతో డెమోక్రసీ ఏమైపోతుంది? మెస్సీగా తయారవుతుంది. ఎలక్షన్ వచ్చేప్పటికీ ఆ బస్తీలో వాళ్ళందరూ ఎలా ఈసారి ఎలా ఓటుకి ఎంత వస్తుందిరా మనకని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సులో. అది ఎంత ఇన్సెన్సిటివ్గా తయారవుతుందంటే, ఒకసారి పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వార్త ఏమిటా? వార్త అంటే గుడివాడ దగ్గర హైవే మీద, హైవే అంటే స్టేట్ హైవే ఏదో ఉంటుందిగా, హైవే మీద
500 మంది జనం ఒక బస్తీ జనం హైవే మీద బైఠాయించి ట్రాఫిక్ను ఆపేశారు. పోలీసులు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పి తీసే వాళ్ళని హైవేను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు కూడా వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని ఫోటో. ఎందుకు ఆపేశారు? దానికి ఏదో కారణం ఉండాలి కదా. ప్రతివాడి చేతిలోనూ 500 నోటు ఉంది. ఈ 500 నోటు చెల్లనిది. ఇది నిన్న ఎలక్షన్ అయింది, మాకు ఓటు వేయటానికి ఈ చెల్లని నోటు ఇచ్చారు అని బైఠాయించారు. అంటే అదే తోడా శరం కన్నా పడతా ఆయన ఒక్క పిసను సిగ్గుపడాల్సి ఉంటుంది. ఇది నిన్న రాత్రి నేను కన్నం వేశాను, నాకేమో దొంగ నోట్లు దొరికాయని మొన్నడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదు ఇది. అరే తినాతో తోడా శరం కన్నా పడతా హే. ఆ రకంగా అంటే డెమోక్రసీ అంత మెస్సీగా తయారైంది. ఆ రకంగా రండి రండి మీ కోరికలన్నీ తీరుతాయి, ఇక్కడ మేము విగ్రహాలు పెట్టాము, ఇక్కడ టెంపుల్ పెట్టాము, ఇక్కడ పందాలు వేసాము, ఇక్కడ అగ్ని గుండాలు పెట్టాము, 108 పెట్టాము, 56 పెట్టాము, మీరు వచ్చేసేయండి, రిజిస్టర్ చేసుకోండి, అక్కడ టేబుల్స్ వేసి రిజిస్టర్లు చేసుకుంటున్నారు, క్రెడిట్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తాం, మీ కోరికలన్నీ తీరిపోతాయి, మీకు భయాలు ఉన్నట్లయితే ఇటుకేసరండి, కోరికలు ఉన్నట్లయితే అటుకేసరండి అని అని ప్రచారం చేస్తూ ఉంటే ఏదో శరంగా బాత్ హోగాయనా. చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఇప్పుడు చెప్పండి, నేను అన్నమాట యథార్థమైన అంటారా? భగవద్గీత, రామాయణం, ఉపనిషత్తులు, వేదములు, సంస్కృత భాష, సాహిత్యం, వ్యాకరణం, మీమాంస, వీటికి వేటికి సంబంధం లేకుండగా ఈ వ్యవస్థ ఇలా తయారైందేమిటి? నో సర్ప్రైజ్. ధర్మము కొంత బలహీన పడిందన్న దాంట్లో సర్ప్రైజ్ ఏమున్నది? అది సంగతి తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే దానివల్ల కొంత లాభం ఉంటుంది. దానక్రియాశ్చ వివిధ, వివిధములైన అంటే రకరకములైన దానములు ఉంటాయి. ఆ దానము రూపములో ఉండే క్రియలు లైక్ వాట్? క్షేత్రహిరణ్య ప్రదానాది లక్షణా. మీరు క్షేత్రమును ఇవ్వచ్చు. క్షేత్రము అంటే పొలం, పంట పొలాన్ని దానంగా ఇవ్వచ్చు. ఏముంది ఇప్పుడు మీ దగ్గర 100 ఎకరాల భూదానము, మీ దగ్గర 100 ఎకరాలు ఉన్నాయనుకోండి, మీరు ఏం చేసుకుంటారు 100 ఎకరాలను? మీకు 50 ఎకరాలు సరిపడతాయి, ఇంకో 50 ఎకరాలు పేద సాధులకి ఇవ్వచ్చు. హిరణ్యం అంటే బంగారం. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయడానికి బంగారం లేక పెళ్లి ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి. పుష్టికి సొమ్ములు లేక పెళ్లి ఆగి ఉన్నది అనే పరిస్థితి ఉందనుకోండి, మీరు పుష్టికి మీ బంగారం ఇచ్చేస్తే పెళ్ళి అయిపోతుంది. అలా చేయొచ్చు. సో జనాలు బంగారం తీసుకెళ్ళి దేవుడికి పెడతారు. దేవుడికి బంగారం ఎందుకండి? దేవుడు శ్రీయపతి శ్రీమతి శాసితం అనేది ఒక వింటాడు. ఆయన లక్ష్మీపతి, ఆయనకి నువ్వు బంగారం ఏమిస్తావు? అది ఇప్పుడు బిల్ గేట్స్కి డాలర్లు ఇచ్చి సంతోషపెట్టినట్టుగా లేదు అది. కాబట్టి దేవుడికి బంగారం ఇవ్వడం కాదు. ఎవరైనా పాపం ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి చెవులకి పోగులు ఉండవు, వాళ్ళు రాగి పోగులు పెట్టుకుంటారు, ఆ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు తులం బంగారం ఇచ్చారనుకోండి, వాళ్ళు బంగారం పోగులు పెట్టుకుని ఆడపిల్లలు 10 ఏళ్ల పిల్లలు వాళ్ళు మహానందపడతారు, వాళ్ళ తల్లులు కూడా ఆనందపడతారు. వాళ్ళకి ఇవ్వాలి. ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే పుస్తకి అలంకారానికి కొంత 5 తులాలు 10 తులాలు బంగారం వాళ్ళకి ఇవ్వండి, పేద కుటుంబం పెళ్లి చేసుకుంటున్నారు. అలా ఇవ్వాలి. కానీ 25 కిలోల బంగారం తీసుకెళ్ళి దేవుడి మీద పెడితే దేవుడు ఏం చేసుకుంటాడో బంగారం? ఎక్కడి నుంచి ఈ దానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? దేవుడికి బంగారం ఇవ్వడం అనే దానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? దానం కింద పరిగణింపబడుతుంది అది. ఈ దానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఏ శాస్త్రం చెప్పింది అంటే ఆగమ శాస్త్రం చెప్పింది అంటాడు. ఏ ఆగమ శాస్త్రం చెప్పింది? ఎక్కడ శాస్త్రీయమైన గ్రంథములలో ఎక్కడ అలా చెప్పిందో లేదు అసలు. ఏ ఆగమ శాస్త్రం చెప్పింది? ఏదో ఏదో ఆగమ శాస్త్రం చెప్పింది అంటాడు. నీకు సంస్కృతం వచ్చిన ముందు అడిగి రాదు. దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. వేలం వెర్రి, వేలం వెర్రి అని విన్నారా మాట? మతము వేలం వెర్రి కింద తయారవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్. కాబట్టి హిరణ్యము మొదలైనవి ఇవ్వాలి. క్షేత్ర హిరణ్య ప్రధానాది లక్షణా క్రియంతే నిర్వర్త్యంతే
అవిధముగా ఈ క్రియలు నిర్వర్తించబడుచున్నవి. ఎవరిచేత? మోక్షకాంక్షిభి, మోక్షార్థిభి, ముముక్షుభి. మోక్షకాంక్షిభి, వర్డ్ టు వర్డ్ మీనింగ్, మోక్షార్థిభి. కాంక్షిభికి అర్థిభి అని వర్డ్ టు వర్డ్ మీనింగ్. దాని జనరల్ మీనింగ్ విచ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు అస్ ఈజ్ ముముక్షుభి. ముముక్షు పదం అందరికీ పరిచయమైన పదం కనుక ఆ పదాన్ని ప్రయోగించారు. మోక్షమును కోరువారు ఈ కర్మలను ఈ విధంగా చేస్తారు తప్ప, ఇంతకుముందు నేను సమాజంలో ఇలా నడుస్తోందంటూ వర్ణించానే, ఆ విధంగా చెయ్యరు సుమా. మంచి శ్లోకం. తరువాతి శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్ద పార్థ ఉచ్యతే. ఓం అయింది, తత్ అయింది, ఇప్పుడు సత్తుకు వచ్చాం. సో సత్ అనే పదమును దాని గురించి చెప్తున్నారు భాష్యకారులు. అంటారు చూడండి, ఓం తచ్ఛబ్దయో వినియోగ ఉక్త. ఓం శబ్దమును, ఓం అనే శబ్దమును ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అది చెప్పారు. అది 24వ శ్లోకం. తత్ అనే శబ్దమును ఏ విధంగా వాడుకోవాలి అది 25లో చెప్పారు. ఇప్పుడు సత్ అనే శబ్దాన్ని గురించి చెప్పబోతున్నారు. అథ ఇదానీం సచ్ఛబ్దస్య వినియోగ కథ్యతే. ఇప్పుడు సత్ అనే శబ్దము యొక్క వినియోగము. వినియోగం అంటే దాన్ని ఏ విధంగా మనం ప్రయోగించాలి, ఏ ఏ సందర్భాలలో సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తాము అనేదాన్ని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. సద్భావమునందు, సాధుభావమునందు కూడా సత్ అనే ఈ పదము ప్రయోగింపబడుచున్నది. సద్భావే సాధుభావే చ. భావ అంటే స్టేటస్. సత్ అనే స్టేటస్ అని చెప్పేప్పుడు సత్ అంటే ఉంగుట, ఉంగుట, ఉంగుట అనే స్టేటస్ని చెప్పేప్పుడు సత్ అనే శబ్దమును ప్రయోగిస్తారు. మనకి శ్లోకం చూస్తే ఏమవుతో ఏం తెలుస్తుందంటే, ఈ సత్ అనే శబ్దమును అనేక రకములుగా ప్రయోగించే అవకాశము గలదు అని తెలుస్తోంది. ఓంని తత్తుని ఒకే విధంగా వ్యాఖ్యానం చేశారు, సత్తుని మాత్రం పలు రకములుగా మనం ప్రయోగించడానికి అవకాశం ఉన్నది చెప్పబోతున్నారు. సద్భావము చూడండి, సద్భావము అంటే సత్ అనే క్రియకు, క్రియాపదం అస్థి, శత్రంతము లడంతము రెండు ఒకటే. అస్థి అన్నా సత్ అన్నా ఒకటే. శత్రుప్రత్యయము లట్టు స్థానంలో వస్తుంది. లట్టు వేసినా పచన్నన్నా పచతి అన్నా ఒకటే. అంటే సంస్కృతంలో నామవాచకానికిను రూఢినామానికి పెద్ద ప్రత్యేకించి తేడాను స్వీకరించరు. రామ ఏకవచనం ప్రథమా విభక్తి, పచన్ ఏకవచనం ప్రథమా విభక్తి, అలా ఉంటుంది వస్తూ. సో కాబట్టి సత్ అంటే క్రియాపదము, ఆ క్రియాపదము యొక్క అర్థం, దాన్ని సద్భావము అంటారు. ఇప్పుడు గచ్చతి వెళ్ళుచున్నాడు, అది కర్త. కర్తని చెప్తుంది కదా, వెళ్ళుచున్నాడు అంటే కర్తని చెప్తున్నట్టు అవుతుంది కదా. సో ఇప్పుడు గమ్యతే అంటే కర్మని చెప్పినట్టు అవుతుంది. ఓకే, కర్తని చెప్తోంది. కర్తని చెప్పకుండగా, కర్త మొదలైన కారకమును చెప్పకుండగా ఆ క్రియ యొక్క అర్థమును చెప్పవలేను. అప్పుడు ఏమని చెప్తారు తెలుగులో చెప్పండి. కర్తని చెప్పాలనుకోండి వెళ్ళుచున్నాడు అని చెప్తారు. కర్మని చెప్పాలనుకోండి వెళ్ళబడుచున్నది అని చెప్తారు కదా. కర్త కాదు కర్మ కాదండి, దాని క్రియ యొక్క అర్థం చెప్పండి, ధాత్వార్థం చెప్పండి. అంటే ఏమని అలా చెప్తారు, వెళ్ళుట అని చెప్తారు తెలుగులో. ఇంగ్లీష్లో ఎలా చెప్తారు, టూ పెడతారు ముందు, టు గో అని. టూ పెడితే ధాత్వార్థాన్ని నిర్దేశిస్తుంది. అదేవిధంగా సంస్కృతంలో ఆ పదమునకు భావ చేరిస్తే అది ఆ ధాతువు యొక్క అర్థాన్ని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి సద్భావే, ఆ సత్తు యొక్క ధాత్వార్థాన్ని చెప్పాలి. ఉన్నాడు అంటే కర్తని చెప్పినట్టు, ఉంగుట అది సద్భావం. కాబట్టి సద్భావమును ఉండుట అనే అర్థమును బోధించే సందర్భంలో
సచ్ఛబ్దమును వాడతారు. ఓకే, ఊరికే ఉండడం మాత్రమే కాదండి, చాలా మంచిది అనే అర్థంలో కూడా సచ్ఛబ్దమును వాడతారు. సాధుభావేచ, చాలా మంచిది, మంచిగా ఉన్నది, ముందు ఉండాలి కదా, ఉంటే మంచిది, ఉంది అనడానికి సత్, మంచిగా ఉన్నది అన్నానికి కూడా సత్తు వాడతారు. సో అంటే ఏమైనట్టు అక్కడికి సత్తునందు విద్యమానత మాత్రము అంటే కేవలము ఉండుట అనే సెన్స్లో సత్తును వాడారు. సద్భావే, ఆ ఉండుటకు ఒక శోభను మీరు పెట్టినట్లయితే, మీ సంస్కారాన్ని బట్టి దానికి ఒక శోభను కూడా జోడించినట్లయితే, చాలా బాగున్నది, బాగున్నది అంటే బాగు ఉన్నది, బాగుగా ఉన్నది అన్నమాట, బాగు ఉన్నది. సంధి చేస్తే రాలి, బాగు ఉన్నది అనకూడదు. ఉత్తున గచ్చు పరంపున్నప్పుడు సంధి నిత్యము, ఊ పక్కన అచ్చుంటే నిత్యంగా సంధి చేయమన్నాడు చెన్నైశ్వరి తెలుగులో. కాబట్టి బాగు ఉన్నది, సంధి చేసేస్తే బాగున్నది అవుతుంది. అలాగా అక్కడ తెలుగులో అలా అవుతుంది, సంస్కృతంలోలాగా దీర్ఘం రాదు బాగున్నది. కాబట్టి ఉన్నది అన్నప్పుడు కేవల విద్యమానత ఉండుట మాత్రమే, బాగున్నది అంటే ఆ ఉండడానికి మీరు ఒక శోభని చేర్చారు కదా, ఆ సెన్స్లో కూడా సత్శబ్దాన్ని వాడవచ్చును. తర్వాత శోభ అన్నది ఉండుట అన్నది, అది మనస్సు క్రియకు మనస్సుకు అతీతమైనది, క్రియకు సంకల్పమునకు అతీతమైనది. ఆత్మ ఆత్మసత్, భావము మనస్సు, దేహము క్రియ, దేహంతో క్రియ చేస్తారు కదా, కాబట్టి క్రియలో కూడా మీరు సత్శబ్దాన్ని ప్రయోగించవచ్చు. కాబట్టి క్రియ దేహమునకు చెందిన క్రియకు, మనస్సుకు చెందిన భావమునకు అతీత సంకల్పమునకు అతీతమైన శుద్ధ చైతన్యము యొక్క సత్ సన్మాత్రమును సత్ అని నిర్దేశిస్తారు. మనస్సు సందర్భంలో బాగు అనే సంకల్పం సందర్భంలో కూడా, బాగు అనేది ఒక సంకల్పం, చెడుకి ఆపోజిట్, అప్పుడు కూడా సత్శబ్దాన్ని ప్రయోగిస్తారు. చేసే పని, దేహము పనిని చేస్తుంది చేతులు కాళ్ళు, ఆ చేసే పని కూడా మంచిది అనే సందర్భంలో కూడా సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. సో ప్రశస్తే కర్మణి తథా సత్శబ్ద పార్థ ఉచ్యతే. కాబట్టి మూడు విధాలుగా సత్శబ్దాన్ని ప్రయోగించారు. సత్ విద్యమానత అన్నప్పుడు అదే పరమాత్మ, అదే పరమాత్మ. సాధు అంటే ఆ పరమాత్మని భావన చేసే స్వభావము, అప్పుడు కూడా సత్ని ప్రయోగించారు. ఆ పరమాత్మను ఆరాధించే క్రియ, అప్పుడు కూడా సత్ అనే శబ్దాన్ని ప్రయోగించారు. ఓకే, ఆ విధంగా తీసుకోవచ్చు. భాష్యకారులు చెప్తారు చూడండి, సద్భావే అసత సద్భావే యథా అవిద్యమానస్య పుత్రస్య జన్మని. అది అది లేదండి, అది లేదు, కానీ ఇప్పుడు ఉంది, అంతవరకు లేనిది ఇప్పుడు ఉంది అన్నప్పుడు సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. ఇది ఎలాగంటే యాస్కాచార్యుడు భావ వికారములు అని ఆరింటిని ప్రతిపాదించినాడు. భావ అంటే క్రియ అని అర్థం, భావ అంటే క్రియ అని అర్థం, క్రియలో వచ్చే మార్పులు అని అభిప్రాయం. కానీ క్రియ ద్రవ్యమును ఆశ్రయించి ఉంటుంది, ద్రవ్యం లేకుండా క్రియ ఉండదు. వాళ్ళు ఏమన్నారంటే గుణము క్రియ ద్రవ్యమును ఆశ్రయించి ఉంటాయి. మీకు ద్రవ్యం లేకుండా క్రియను చూపించండి ఎక్కడైనా. ఫ్యాన్ తిరుగుతోంది అని, ఫ్యాన్ అనే ద్రవ్యం ఉంటే తిరగడం అనే క్రియ ఉంటుంది. కాబట్టి ద్రవ్యాశ్రితములైన క్రియలకి భావము అని పేరు. కాబట్టి క్రియలో మార్పు వచ్చిందంటే క్రియకు ఆశ్రయమైన ద్రవ్యంలో మార్పు వచ్చినట్టే. ఆ సెన్స్లో భావ వికారములు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ భావ వికారములు ఆరు అన్నాడు ఆయన యాస్కాచార్యుడు. దానిలో మొదటిది ఏమిటి, జాయతే పుట్టింది, పుట్టుచున్నది, పుట్టింది అని అర్థం, పుట్టింది అని అర్థం. జాయతే
పుట్టింది అంటే అంతకు ముందు వరకు ఉంది అనే మాట లేదు కదా పుట్టేస్తే ఉంది అనే మాట వచ్చింది అస్తి జాయతే అస్తి అస్తియే సత్ అదే అంటున్నారు భాష్యకారులు అసత లేనిదానికి సద్భావే ఉండుట అనే స్థితి కలిగినప్పుడు సత్ అనే పదము ప్రయోగించబడుతోంది అసదితి ప్రయోజ్యతను తర్వాత వస్తుంది క్రియ తర్వాత వ్యాఖ్యానంలో వస్తుంది అన్వయంలో వస్తుంది భాష్యకారులు అన్వయం చేసి పెట్టరు మనకి అన్వయం మనం చేసుకుంటాం ఓకే ఇతి ఇత్యేతత్ ప్రయోజ్యతే అంతవరకు లేనిది పుడుతూనే ఉన్నది అనే స్థితిని పొందిన సందర్భంలో సత్ అనే పదము ప్రయోగించబడుతున్నది ఉదాహరణకి ఎలాగా అంటే అవిద్యమానస్య పుత్రస్య జన్మని ఆయనకి పుత్రుడు లేడు భార్య గర్భవతయింది ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది పూర్వకాలం అలా ఉండేది ఇప్పుడు పుట్టింటికి వెళ్ళరు పుట్టిల్లో పల్లెటూరు ఉంటుంది పల్లెటూరుకి పురుడికి పల్లెటూరు వెళ్తే అదేదో అసందర్భంగా ఉంటుంది హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళే వస్తారు ఇక్కడికి అంతా రివర్స్ కాలాన్ని బట్టి పూర్వం అయితే బస్సు వైపు పుట్టింటికి వెళ్ళిపోయేవారు ఆ పుట్టింట్లో పల్లెటూరులోనే పురుడు ఉండేవి ఆ రోజుల్లో అలా ఉండేది సో వీడి ఇక్కడ ఉంటాడు హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో ఢిల్లీలోనో ఉంటాడు అక్కడ శిశువు జన్మించిన తర్వాత అప్పుడు టెలిఫోన్లు టెలిగ్రామ్ టెలిగ్రామ్ అంటే భయం ఎవరైనా పోతేనే టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళేది టెలిఫోన్లే ఉండేవి కో టెలిఫోన్లు ఎక్కడో ఉండేవి అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్డు రాస్తారు ఆ కార్డుకి నాలుగు వైపులా పసుపు పెట్టి కార్డు రాసి పారేస్తారు ఆ కార్డులో ఏమైనా రాస్తారంటే నీకు ఫలానా నక్షత్రాన శుభ చాంద్రమాన ఈ మాటలన్నీ రాసి శుభముహూర్తమునందు ఫలానా నక్షత్రంలో నీకు పుత్రుడు పుట్టినాడు అని అంటాడు అది చూసుకుంటాడు వీడు ఆ క్షణం వరకు పుత్రుడు పుట్టలేదు అప్పుడు పుత్రుడు పుట్టాడు కాబట్టి పుత్రుడు ఉన్నాడు అప్పుడు మిత్రులు ఏమంటారంటే పార్టీ ఇవ్వమంటారు ఏదో పార్టీ ఇస్తాడు కాబట్టి సో పుత్రుడు పుట్టుట పుట్టిన తర్వాత ఉండుట ఆ ఉండుట అనే సందర్భంలో సత్ అనే శబ్దమును ప్రయోగిస్తారు ఇక తథా సాధుభావే సాధుభావం భావం అంటే ఉండుట ఆ స్థితి క్రియార్థము మంచిగా ఉండుట బాగుగా ఉండుట అనే సందర్భంలో కూడా అనే అర్థంలో కూడా సత్శబ్దమును ప్రయోగిస్తారు అని అలాగా సదిత్యేతత్ ప్రయోజ్యతే అని అన్వయించుకుంటూ ఉండాలి దానికి దృష్టాంతం ఏమిటో తెలుసిన అసద్వృత్తస్య అసాధోః సద్వృత్తత సాధుభావః వాడి స్వభావము తప్పు స్వభావము వాడు తప్పు పనులు చేస్తూ ఉంటాడు స్వభావం తప్పైతే మరి తప్పు పనులు చేస్తాడు స్వభావం అంటే మనస్సు క్రియ అంటే చేతులతోటి కళ్ళతోటి చేసేది నోటితో కూడా కనుక వాడి స్వభావము అసత్తు తప్పు కనుక అన్యాయ అంటే అయోగ్యము కనుక ఆ అయోగ్యమైన స్వభావము గలవాడు అసాధు దుష్టుడు దుష్ట అంటారు వాడు దుష్ట దుష్ట అని తెలుగులో అయితే తుంటరి అని అంటారు తుంటరి అనే పదం విన్నారా అంటే వాడు అయోగ్యుడు వాడేం యోగ్యుడు కాదు అటువంటి వాటితోటి మీరు సంబంధం పెట్టుకోకూడదు సంబంధం ఏం పెట్టుకుంటారు వాటితోటి వాడితో సంబంధం పెట్టుకుందామని ట్రై చేస్తే వాడు మిమ్మల్ని తిడతాడు తుంటారు కదా కాబట్టి వాడు తిట్టాడు కాబట్టి మనం కూడా తిట్టారా అది ఏమీ బాగోలేదు కదా వాడు ధూళి రేకపడితే మీరు కూడా ధూళి రేకపడితే ఏమవుతుంది డబుల్ ధూళి అవుతుంది అలా చేయకూడదు మనం ఏం చేస్తాం అక్కడి నుంచి అవతలకు పోతాం అటువంటి వాడు అసాధువు ఆ సాధువుకి వాట్ ఎవర్ రీజన్ వాడిలో సాధు సత్ప్రవర్తన వచ్చినది అప్పుడు లేనిదానికి ఉండుట కలిగినది పుట్టుకను అనుసరించి లేనిది ఉన్నది అదే రకంగా చెడు ప్రవర్తన గలవాడు సత్ప్రవర్తన గలవాడైనాడు అప్పుడు సత్ అనే పదాన్ని ప్రయోగిస్తారు వాడు సత్పురుషుడండి అంటారు అంటే అంతకుముందు ఏదో ఉండేవాడు ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉన్నాడు అను
అదే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో ఇష్టవంచినట్టు ఉన్నారు, ఇతడు మాత్రం చాలా యోగ్యంగా ఉన్నాడు అను. కాబట్టి చెడుతో పోల్చి మంచిని చెప్పేప్పుడు సత్ అనే పదాన్ని వాడతారు. భావము, సాధుభావము అంటే సంకల్పము చాలా పవిత్రమైనది, నోబుల్ డిస్పోజిషన్ అని అంటారు. అత్యంత పవిత్రమైన సంకల్పము. ఎక్కడో పోపు పెడుతున్నారు, పోపు ఏదో కూర పోపు ఏదో పెడుతున్నారు, ఆ పోపు అలాగ గాలిలో వచ్చి అది మీ అందరి ముక్కుల్ని కూడా అటాక్ చేస్తూ ఉండి ఉండాలి. నేను ఇప్పుడే గమనించాను, మన స్వామీజీ ముక్కును అది బాగా గట్టిగా అటాక్ చేసి ఆయనకి దగ్గు వస్తుంది అన్నమాట. సో పోపు అంటే ప్రభావంతో ఉంటుంది. ఉర్వానికి సామెత ఉంది, ఇంటికి వచ్చిన అతిథిని మీరు బయటికి తరివేయాలంటే మిరపకాయ పిల్లవాడు చేయాలండి. సో మంచిది. ఈ అయ్యా మహాశయ ఈ తలుపు వేసేయండి, అయ్యో ఆయన కుర్చీలో కూర్చుని ఈ తలుపు వేసేయండి, దయచేసి నిలబడి ఉన్నారు ఆయన వేస్తారులేండి. ఎందుకంటే పోపు వస్తుంది ఇటుకేసి అందు గురించి. థ్యాంక్ యూ. కాబట్టి అసద్వృత్తస్య అసాధోహో సద్వృత్త సాధుభావ. అసాధువు వాడు, దుష్టుడు వాడు సత్పురుషుడైనాడు. అటువంటి సందర్భంలో సత్శబ్దాన్ని ప్రయోగిస్తారు. తస్మిన్ సాధుభావే చ సద్ ఇత్యేతద్ అభిధానం బ్రహ్మణ ప్రయుజ్యతే. వాడు సత్పురుషుడైనప్పుడు వాడు ఎందు సత్ అని ప్రయోగిస్తారు. వాస్తవానికి సత్ అన్నది పరమాత్మ యొక్క నిర్దేశము, దాన్ని వీడికి ప్రయోగిస్తారు, మనిషికి ప్రయోగిస్తారు. అంటే అర్థం ఏమిటి, మీకు నేను సిద్ధాంతం చెప్పే ప్రయత్నం చేశాను, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను. భగవాన్ బుద్ధుడు ఈశ్వరుణ్ణి అంగీకరించలేదు అనే ఒక అపవాద గలదు, అదే అపవాదు. ఆయన ఏమన్నాడంటే వీళ్ళు జనులు ఈశ్వరుడు అని ఆయన్ని ఒక చోట కూర్చోబెట్టి ఆయన్ని సంతోషపెట్టేసి తమ కోరికలను తీర్చుకోవటం కోసం కర్మలని చేస్తూ యోగ్యమైనటువంటి సంకల్పములు యోగ్యమైన లక్షణములను గాలికి విధులు పెట్టేసి పరమ దుష్టులుగా తయారైనారు అని అన్నాడు ఆయన. సమాజం అలా తయారైంది. సమాజం ఏం చేస్తుంది, ప్రవృత్తి అంతా చాలా దుష్టమైన ప్రవృత్తి. చేసే క్రియలు చూసినట్లయితే ఈశ్వరుణ్ణి ఆరాధించే క్రియలు, ప్రవృత్తి చూడ చూసినట్లయితే దుష్టమైన ప్రవృత్తి. ఎలాగ ఈ రెండింటికి కనెక్షన్ ఎలా పెడతారు మీరు? అంటే ఏమైంది అక్కడికి, ఈశ్వర ఆరాధనకి హృదయ పవిత్రతతో ఎట్టి సంబంధము లేదు. ఆ కనెక్షన్ తెగిపోయింది. ఈ దేవుడికి మన హృదయంలోని పవిత్రతకి ఏమీ కనెక్షన్ ఏమీ లేదు. కాబట్టి హృదయంలో పవిత్రత గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదు. అసలు దేవుడి విషయం దగ్గరికి వచ్చేప్పటికి, క్రియ కర్మ చేసేయటం అంతే. కర్మ చేసేస్తే సరిపడుతుంది. కర్మ అంటే ఏమిటి, నిప్పులు పెట్టి హోమం చేసేయటం, లేకపోతే కుంభం పోసేయటం, కుంభం అన్నపు కుంభం పోసేసి నైవేద్యం పెట్టేయటం, ఆ అన్నాన్ని ఇటు అటు చల్లా చెదరగా తొక్కేస్తూ ఉండడం, లేకపోతే ఒక టన్ను పువ్వులు తీసుకొచ్చేసి ఒక విగ్రహం మీద పోసేయటం, ఆ పువ్వుల్ని ఇటు అటు దొర్లించేసి తొక్కేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఇటువంటి తుంటరిదనం ఏదైతే దేవుడి ఆరాధన రూపంగా చలామణిలోకి వచ్చి వ్యక్తి యొక్క ప్రవర్తనలో పవిత్రత ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. దాని ఫోకస్ ఎప్పుడైతే జారిపోయినదో, మనిషి పవిత్రంగా ఉండాలి, మాట్లాడితే మధురంగా మాట్లాడాలి, చేస్తే ధర్మమే చేయాలి కానీ అధర్మం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు, ఇతరులను దూషించరాదు, ఇతరులకు అపకారమును చేయరాదు, పవిత్రమైన భావన కలిగి ఉండాలి అనే ఈ హృదయమునకు సంబంధించినటువంటి లక్షణములు ఏవైతే కలవో సల్లక్షణములు, వాటికి సల్లక్షణములు అని పేరు, సత్ లక్షణములు, వాటిని పూర్తిగా గాలికి వదిలేసి
కేవలం మీరు దేవుడికి ఒక బంగారపు తొడుగు చేయించేయండి, లేకపోతే దేవుడికి కళ్యాణం చేయించేయండి, లేకపోతే దేవుడికి కుంభం పోసేసి నైవేద్యం పెట్టేయండి, లేకపోతే దేవుడికి ఒక 100,000 దీపాలు పెట్టేసి అలంకార వెలిగించేసేసి అది అక్కడికి అయిపోయిన వెంటనే మీ దాన్ని మీరు కొండి అని ఈ రకంగా తయారైంది సమాజం. బుద్ధుడు ఈ కర్మకాండ వైల్డ్ గ్రాస్ లాగా పెరిగిపోయి హృదయంలో ఉండే సంలక్షణములను పూర్తిగా దిగజార్చేసింది అనే దీనికి దానికి ఎందుకునో సంబంధం అని గమనించి ఆయన ఏమన్నాడంటే, కొంతకాలం మీరు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడనే మాటను ఉచ్చరించడం మానేసి, ఎప్పుడైతే దేవుడనే మాటను ఉచ్చరించడం మానేశారో దేవుణ్ణి పూజించుట అనే క్రియాకలాపమంతా కూడా పక్కకి పోతుంది. ఆ ఫోకస్ని అట్నుంచి తిప్పి కేవలము సచ్చారిత్రము పైననే మీరు ఫోకస్ పెట్టండి. సచ్చారిత్రము అంటే మంచి నడవడి అనే ఆయన అష్టవిధ సచ్చారిత్రము అని 8 రకముల సచ్చారిత్రమును బోధించాడు. ఆయన ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పినట్ట లేదని చెప్పినట్ట? కానీ ఆయన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉంది కదా, అదే మన వాళ్ళు చేశారు. అదిగో దేవుడు పక్కన పెట్టన్నాడు, దేవుణ్ణి పూజ చేసే క్రియల్ని పక్కన పెట్టన్నాడు, పక్కన పెట్టాను తర్వాత ఏం చేయమన్నాడు, అదనవసరం, అది పక్కన పెట్టన్నాడు కాబట్టి నాస్తికము, కాబట్టి ఆయన్ని దేశం నుంచి తరివేయండి అని బుద్ధుణ్ణి దేశం నుంచి తరివేశారు. బుద్ధుణ్ణి అంటే బుద్ధుని యొక్క ధర్మాన్ని దేశం నుంచి తరివేశారు. అది విదేశాలకు వెళ్ళిపోయింది. ఏనాడైతే బుద్ధుని యొక్క ధర్మము విదేశాలకు వెళ్ళిపోయిందో అది హిందూ ధర్మమునకు అది వెన్నెముక విరిగినట్టయిపోయినది. హిందూ ధర్మము తన బలాన్ని కోల్పోయినది. విధర్మీయుల యొక్క పాలనలోకి హిందూ సమాజం వెళ్ళిపోవటానికి అదే కారణమైనది అని వివేకానంద స్వామి వాపోయినాడు. కాబట్టి ఇలాంటి గంభీరమైన విషయములను తెలుసుకోవలసిన ఆవశ్యకత గలదు. మన శాస్త్రంలో కూడా ఒక వచనము గలదు, ఈశ్వరుని పొందుట అనగానేమి అని మీమాంస చేశారు. ఈశ్వరుని చేరుట, ఈశ్వరుని పొందుట అనగానేమి అని మీమాంస చేశారు. మన వాళ్ళు ఈ ఆగమం అని పేరు పెట్టి వీళ్ళు దాన్ని ఎలా నిర్వచించారో తెలుసిన, ఈశ్వరుడు అక్కడ ఉంటాడు, లోకంలో ఉంటాడు, దానికి ఒక పేరు పెట్టడం, ఆ పేరు పెట్టి దాన్ని వర్ణించేసి అక్కడ వీడు చూసి వచ్చినట్టుగా చెప్పడం. ఇప్పుడు సింగపూర్ పూర్వం నేను రంగూన్ వెళ్ళొచ్చానుండో అనేవారు గ్రామంలో. గ్రామంలో ఒకడు ఉండేవాడు, రంగూన్ వెళ్ళొచ్చాడు వాడు. ఏమండి అతన్ని పిలిచి, ఏమో నువ్వు రంగూన్ వెళ్ళావు కదా అంటే, ఆ వెళ్ళారు బాబాయా, ఆ కూర్చో, కూలిపనికి వెళ్ళేవారు రంగూన్ కూర్చో. ఒక గ్రామం మొత్తానికి వాడే అతగాడే రంగూన్ వెళ్ళదు. అక్కడ ఎలా ఉంటుందంటావు, ఎలా వెళ్తారు అసలు అంటే, షిప్లో ఎక్కి వెళ్తారు బాబాయ్ అని వాడు చెప్పిందంతా విన్నాం. అదంతా బుర్రలో పట్టేసుకోవడం. ఆ రంగూన్ వెళ్ళొచ్చిన వాడు రంగూన్ని వర్ణించి చెప్పినట్లుగా, వైకుంఠం వెళ్ళొచ్చిన వాడు వైకుంఠాన్ని అలాగే చెప్పేయడం, దాన్ని అలాగే వీడు వెళ్ళొచ్చినట్టుగా చెప్పేయడం. అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది అంటే, అంటే దాని అర్థం ఏంటి, మన మన కోట కింగు కోటయో లేదా గోల్కొండ కోటో చూసి చెప్పిన మాట అని మీకు తెలిసిపోలేదు, లోకానువాదం అని తెలియదు. కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఇక్కడ కాంపౌండ్ వాల్లో ఏముంటాయి, రాళ్ళు ఉంటాయి, అక్కడ కాంపౌండ్ వాల్లో వజ్రాలు ఉంటాయి. నీ సొమ్మేం పోయే వచనమే కదా. దానికి గేట్స్ ఉంటాయి, ద్వారములు ఉంటాయి. ఎన్ని ద్వారాలు ఉంటాయి, 4 ద్వారములు ఉంటాయి. వీడికి 4 దిక్కులు తెలుసు కదా, 4 ద్వారాలు ఉంటాయి. దీంట్లో ఉత్తరం మంచిది, దక్షిణం చెడ్డది అని వీడి సంస్కారం. కాబట్టి ఉత్తర ద్వారం దర్శనం అని మళ్ళీ అదే స్పెషల్ పెడతాడు. పిచ్చి కుదిరింది తలకి వెర్రి, వెర్రి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్లు ఏదో పెడతాడు. ఆగమశాస్త్రం చెప్పిందంటాడు, ఏదో పెడతాడు. ఇలాంటి వేషాలు కట్టిపెట్టి సచ్చారిత్రమును మీరు అవలంబించుడు, సద్భావమును సచ్చారిత్రమును అవలంబించుడు.
మాకు దేవుడు కావాలి కదా అంటే చూడయా, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని మీమాంస చేసి దేవుడు అలా ఎక్కడో ఉన్నాడు, ఆయన్ని చేరుకోవటానికి ఈ క్రియాకలాపము అనే ఈ మొత్తం స్ట్రక్చర్ని పక్కన పెట్టు, దాన్ని పక్కన పెట్టు. దేవుడు అంతటా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. నువ్వు అజ్ఞానం చేత తెలుసుకోలేకపోయావు, నీకు జ్ఞానోదయం అయితే తెలుసుకుంటావు. ఆ జ్ఞానోదయం అవడం కోసం నీ హృదయము శుద్ధముగా ఉండాలి. హృదయ శుద్ధి కోసం ఈ 8 లక్షణములను నువ్వు అవలంబించుము అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అష్టవిధ చారిత్రము మన మీమాంసకులు అదే వేదాంతులు కూడా ఏమని చెప్పారంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. మీరు సద్గుణములను అలవరచుకునుటయే ఈశ్వరుని పొందుట. అంచేతనే ఓ మహాత్ములు అన్నారు, ఖాకే జీవ హోతా హై ఖిలాకే ఈశ్వర్ హోతా హై. వీడు తినేస్తున్నాడు అనుకోండి, లడ్డు ఏదో తెచ్చుకుని తినేస్తున్నాడు అనుకోండి, వాడు జీవుడు. తన కడుపుకు తినేవాడు జీవుడు, ఇతరులకు పెట్టేవాడు ఈశ్వరుడు. ఎందుకంటే ఇతరులకు పెట్టుట అన్నప్పుడు వాడిలో దయ కరుణ నిష్కామంగా దానము చేయుట అనే సద్భావము వచ్చింది కదా, సద్భావము సాధుభావము వచ్చింది కదా, అంటే నోబుల్ డిస్పోజిషన్ వచ్చింది కదా. ఆ నోబుల్ డిస్పోజిషన్ వచ్చిందంటే దేవుడే వచ్చేసినట్లు, దేవుడు వచ్చేసాడు అక్కడికి. కాబట్టి ఏ హృదయము పవిత్రమో ఆ హృదయములో దేవుడు ఉంటాడు. అందుకనే బైబిల్ కూడా చెప్పింది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూస్ హార్ట్ ఈస్ ప్యూర్ ఫర్ ది కమ్ టు నో గాడ్ అని బైబిల్ కూడా చెప్పింది. కాబట్టి మీరు దేవుణ్ణి దూరంగా పెట్టి ఆ దేవుణ్ణి చేరుకోవటం కోసం ఈ కర్మకాండ అని పెట్టుకుని ఆ కర్మల్లో పడి గిలగిలాడుతూ కొట్టుకుంటూ ఉండడం అంతేనా, లేక అంతకంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా? ఏమిటి ఇంప్రూవ్మెంటు? దేవుడు దూరంగా లేడు, అంతటా ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు, నేను ఆ దేవుణ్ణి తెలుసుకుని పొందుతాను, తెలుసుకోవడానికి చిత్తము శుద్ధముగా ఉండాలి, దానికి సద్వృత్తి కావాలి, పవిత్రమైన చారిత్రము నడవడి కావాలి. అంటే ఇతరులతో ప్రేమగా మాట్లాడడం, ఎప్పుడు కూడా పాఠం చెప్పేప్పుడు తత్వమును బోధించే సందర్భంలో అయోగ్యములైన క్రియలు భావములు వాటిని తూర్పారబట్టుట అనే పద్ధతి సాగుతుంది. కానీ వ్యక్తుల ఎడల ద్వేషం అనేది ఉండదు. తర్వాత దేనికి వ్యతిరేకము కాదు, తత్వము తెలియటయే తప్ప దేనికి వ్యతిరేకము కాదు. దాన్ని ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సాధుభావం ఏది కలదో, మంచి చారిత్రం ఏది కలదో, దాని ఎందు సత్ అనే శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు? సత్ అంటే పరమాత్మ కదా, ఓం తత్సదితి, సత్ అంటే పరమాత్మ కదా. సాధుభావమునందు సత్ అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అంటే, సాధుభావమునందు పరమాత్మ ఉంటాడు గనుక సత్పదాన్ని ప్రయోగిస్తున్నారు. మరి గీత అంటే ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి, సద్వృత్త సాధుభావ అంటే మంచి ప్రవృత్తి నడవడి, దానికి సాధుభావము అని పేరు. తస్మిన్ సాధుభావే చ సదిత్యేతత్ అభిధానం బ్రహ్మణ ప్రయుజ్యతే. ఆ సాధుభావమునందు కూడా, అంటే సాధుభావము అనే అర్థమునందు కూడా పరమాత్మను బోధించే సత్ అనే శబ్దమును ప్రయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే సాధుభావమే పరమాత్మ గనుక. కాబట్టి మీరు ప్రేమను అనుభవానికి తెచ్చుకుంటే ఆ ప్రేమయే దైవము. కరుణ దయ మంచిగా మాట్లాడుట ఇవన్నీ మనకి వర్ణనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ప్రేమ యొక్క రూపములే. ఆ ప్రేమ అనేది ఒకటి ఏదైతే కలదో అదే ఇన్ని రూపములుగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ ప్రేమయే దైవము అని మనం గమనించాల్సి ఉంటుంది. తత్ర ఉచ్యతే
అభిధీయతే. తత్ర అంటే తస్మిన్, అంటే ఆ అర్థమునందు ఈ శబ్దము ప్రయోగించబడుతున్నది. ప్రశస్తే కర్మణి వివాహాదౌ చ తథా సచ్ఛబ్దః పార్థయుజ్యతే ప్రయుజ్యతే ఇత్యేతత్. మంచి కర్మయందు కూడా, మంచి కర్మ దాని ఎందు కూడా సత్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తున్నారు. మంచి కర్మ అంటే ఆయన దృష్టాంతం ఇచ్చారు చూడండి, వివాహము. ఇప్పుడు వివాహము అనేది చాలా పవిత్రమైన కర్మ. ఎందుకో తెలుసిన, ఈ సృష్టికి మూలము వివాహమేగా, స్త్రీ పురుషులు కలుసుకున్నటే సృష్టికి మూలము. పూజ్య స్వామిజీ అనేవారు, ఎవరైనా గర్భవతి కనపడితే, గర్భిణి కనపడినట్లయితే ఆయన ఏమన్నారంటే, మనం బ్రహ్మసూత్రం ఓపెన్ చేసి జన్మాద్యస్య యత ఈ సృష్టి అంతా కూడా ఏ పరమాత్మ నుంచి పుట్టిందో అని అంటాం. ఏ పరమాత్మ నుంచి పుట్టిందో అంటే పరమాత్మ అక్కడి నుంచి అలాగే క్రియేట్ చేసి జార విడిచాడా ఏమీ లేదు. ఆ పరమాత్మ యొక్క సృష్టి చేసే ఆ మహిమ, ఆ శక్తి ఇదిగో ఈ స్త్రీ యందు మనకి దర్శనమిచ్చుతున్నది. సృష్టి అలా జరుగుతుంది, అంతేగాని ఇంకో రకంగా జరగదు. నిజానికి ఏది జరిగినా అలాగే జరుగుతాయి. ఇప్పుడు మీకు మంచి జరిగిందనుకోండి, ఎలా జరుగుతుంది? మీరు దేవతను ఆరాధించారు, మంచి జరిగింది, ఎలా జరుగుతుంది? దేవత మీ ఇంటికి వచ్చి చీపురు పెట్టి తుడిచి ముగ్గు వేసి వెళ్తుంది అనుకుంటున్నారా ఏమి? దేవత మీ బుద్ధిలో ప్రవేశించి మీకు మంచి మంచి బుద్ధిని ఇస్తుంది. మీకు మంచి బుద్ధిని ఇచ్చేప్పటికి మీరు ఆ బుద్ధిలో మంచి పని చేసి బాగుపడతారు. ఆ విధంగానే దేవత మీకు హెల్ప్ చేస్తుంది. అంతేగాని దేవత పైనుంచి అలా దారి విడవదు, లాటరీలో దారి విడిచినట్టుగా. శాస్త్రం అలా చెప్తుంది. అంచేతనే లోకంలో ఉండే, ప్రచారంలో ఉండే విశ్వాసములకు మూలము శాస్త్రం ఉండదు, శాస్త్రం మూలం ఉండదు. వాళ్ళకు చెప్తాడు ఆగమశాస్త్రంలో చెప్పింది అంటాడు. ఏం ఆగమశాస్త్రం? కౌంస శాస్త్ర హైవో. సో కనుక వివాహము మొదలైన కర్మ, వివాహము పవిత్రమైన కర్మ. అంచేతనే వివాహము జరిగినప్పుడు అందరూ వెళ్ళి చూసి సంతోషించి ఆశీర్వదించి వస్తారు, సన్యాసులు మినహాయించి. సన్యాసులు వెళ్ళారనుకోండి, ఇట్స్ ఎ రాంగ్ ప్లేస్ ఫర్ ఎ సన్యాసి టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, వివాహాన్ని తెంపుకుని అవతలకి పోయినవాడు, ఛేదించుకుని అవతలకి పోయినవాడు. హీఈస్ ది ఎనాథిమా ఆఫ్ ది మ్యారేజ్. అంచేతను సన్యాసులను పిలవనకూడదు, వాళ్ళు వెళ్ళనకూడదు. పిలవడం కూడా అనవసరం. సన్యాసులకు ఏదైనా భిక్ష ఇవ్వాలి, కానీ మేమేమో షాప్ ఓపెన్ చేసుకుంటాం మీరు దయచేయండి అని పిలిస్తే అది ఏమన్నమాట? అది లేకపోతే వివాహానికి రండి, లేకపోతే మరో ఇలాంటి లౌకికులు చేసుకునే క్రియలు అనేక ఉంటాయి. సో కాబట్టి వివాహము చాలా పవిత్రమైన కర్మ. దాంట్లో ఉండే రెండో పవిత్రత ఏమిటంటే, గృహస్థాశ్రమము అతిథి పూజకు పేరెన్నిక గన్నది. పేరు అతిథి పూజకు పేరు. ఆ ఆశ్రమము చాలా, అతిథి పూజ అంటే దేవ పూజ, అతిథి దేవో భవ. కనుక అటువంటి కర్మ చాలా పవిత్రమైనది. కాబట్టి దాని ఎందు కూడా సత్కర్మ అనే పదాన్ని ప్రయోగిస్తారు. ఎందుకంటే వివాహములో ఆ భార్య వధువరుల ఎందు పరమాత్మ ఉంటాడు, వధువరుల ఎందు పరమాత్మ. అంచేతనే వాళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావన చేస్తారు ఆ రెండు రోజులను, ఆ రోజు పూటో రెండు రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి అది వాళ్ళు కనుక ధర్మాన్ని కనుక అనుష్ఠించినట్లయితే ఆ ధర్మంలో పరమాత్మ నివసించి ఉంటాడు. కనుక అటువంటి కర్మల యందు కూడా సత్శబ్దమును ప్రయోగిస్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మనవి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ 21 ఏప్రిల్ తారీఖు శనివారం నాడు దర్శించే భాగ్యమును నాకు కలిగించగలరు. ఈ మధ్యలో వచ్చిన వ్యవధానమును మన్నించగలరు. 21 ఏప్రిల్ లాగా సున్న కింద పెట్టుకోండి క్యాలెండర్లో. ఓకే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యం.